నిన్ను మనం ఏం చెప్పుకున్నామండి? కాస్ట్ల గురించేగా చెప్పుకున్నాం. నేచర్ ఏంటి, నేచర్ని బేస్ చేసుకొని డివైడ్ చేస్తాం. కాస్ట్ వెళ్ళేటప్పుడు చివరిలో వేరియబుల్ ఫిక్స్డ్ నేచర్ని బేస్ చేసుకొని చెప్పుకున్నాం. అండ్ ఇంకా ఏం చెప్పుకున్నామండి? వెళ్ళేటప్పుడు కాస్ట్ ఆబ్జెక్టివ్, కాస్ట్ డ్రైవర్ అని మాట్లాడుకున్నాం. కాస్ట్ డ్రైవర్ అంటే ఏంటి? కాస్ట్ని ఏదైతే ఎఫెక్ట్ చేస్తాయో అవి కాస్ట్ డ్రైవర్ అని అనుకున్నాం. అంటే ఒక సింగిల్ ప్రోడక్ట్కి ఒక కాస్ట్ ఉంటుంది, ఓకేనా? బట్ మనకి ప్రొడక్ట్స్ పెరిగే కొద్ది ఏమవుతుంది, కాస్ట్ ఇంక్రీజ్ అవుతూ వస్తుంది. ప్రొడక్ట్స్ తగ్గే కొద్ది కాస్ట్ డిక్రీజ్ అవుతూ వస్తుంది, ఓకేనా? బట్ అలాగే సర్వీసెస్ కూడా, ఓకేనా? సో ఏది ఎఫెక్ట్ చేస్తున్నాయి అంటే నెంబర్ ఆఫ్ ప్రొడక్ట్స్ ఎఫెక్ట్ చేస్తున్నాయి కాబట్టి నెంబర్ ఆఫ్ ప్రొడక్ట్స్ అనేది ఏమవుతుంది, కాస్ట్ డ్రైవర్ అవుతుంది, ఓకేనా? కాస్ట్ ఆబ్జెక్టివ్ అంటే ఏంటి, మనం దేనికోసం అయితే కాస్ట్ని అసర్టైన్ చేయాలనుకుంటున్నామో దాన్ని మనం కాస్ట్ ఆబ్జెక్టివ్ అని అంటాం, ఓకేనా? ఒక్క నిమిషం. ఆన్లైన్లో వాళ్ళకి వినపడుతుందా అండి? ఇంతవరకు చెప్పుకోలేదు అనుకుంటా. కాస్ట్ ఆబ్జెక్టివ్ అవి చెప్పేసాము. ఈ సమ్ మీద మిస్ అయిందా? ఈ సమ్ చెప్పుకోలేదా? ఓకే ఓకే. ఫిక్స్డ్ వేరియబుల్. ఫిక్స్డ్ కాస్ట్ అనేది ఎలా ఉంటుంది, టోటల్గా టోటాలిటీలో మనం గ్రాఫ్ చేసినప్పుడు కాన్స్టెంట్గా ఉంటుంది, ఓకేనా? పర్ యూనిట్ వచ్చినప్పుడు ఏమవుతుంది మనకి, ఫిక్స్డ్ కాస్ట్ అనేది చేంజ్ అవుతూ ఉంటుంది. ఎందుకని టోటాలిటీలో కాన్స్టెంట్గా ఉంది కాబట్టి. అబ్జార్ప్షన్ అనేది అబ్జార్ప్షన్ బేస్ చేసుకొని ఉంటుంది కాస్ట్ అనేది, ఓకేనా? అంటే మీరు ఫిక్స్డ్ కాస్ట్, టోటల్ ఫిక్స్డ్ కాస్ట్ని మీరు రికవర్ చేసుకోవాలి అంటే మనం ఒక 1000 యూనిట్స్ని ప్రొడ్యూస్ చేస్తే ఫిక్స్డ్ కాస్ట్ మొత్తాన్ని మనం రికవర్ చేస్తున్నాం అనుకుందాం, ఓకేనా అండి? ఇప్పుడు నేను 1000 కంటే తక్కువ చేస్తే ఏమవుతుంది, ఒక్కొక్క ప్రోడక్ట్ అనేది అబ్జార్ప్షన్ తక్కువ. అంటే మీన్ ఇప్పుడు నాది 10,000 ఫిక్స్డ్ కాస్ట్ అండి, ఓకేనా? అది 1000 యూనిట్స్ చేస్తేనే ఏమవుతుంది, నా ఫిక్స్డ్ కాస్ట్ రికవర్ అవుతుంది. అంటే ఒక్కొక్క రికవరీ కాస్ట్ ఎంత, ఒక్కొక్క యూనిట్ ఎంత అబ్జర్వ్ చేస్తుంది, 10 రూపీస్ అబ్జర్వ్ చేస్తుంది, ఓకేనా? ఇప్పుడు నేను 1000 యూనిట్స్ కాకుండా, ఓకేనా, 500 యూనిట్స్ చేశాననుకుందాం. ఫిక్స్డ్ కాస్ట్ టోటాలిటీ ఏమన్నా తగ్గుద్దా? టోటల్గా ఫిక్స్డ్ కాస్ట్ ఉండేది ఏం తగ్గదు, ఓకేనా? బట్ మనం ఫిక్స్డ్ కాస్ట్ ఎంత రికవర్ చేస్తుంటాం అప్పుడు, 500 × 10 రూపీస్, 5000 ఫిక్స్డ్ కాస్ట్లు మాత్రమే మనం రికవర్ చేయగలిగాం. అంతేకాని 10,000 రూపీస్ని మనం రికవర్ చేయలేదు, ఓకేనా? అలాగే మనకు ప్రొడక్ట్ పెరిగే కొద్ది ఏమవుతుంది, మనకి అబ్జార్ప్షన్ అనేది పెరుగుతూ వస్తుంది, ఓకేనా? అర్థమవుతుందండి. సో ఒక నిమిషం. ఓకే, సో అబ్జార్ప్షన్ అనేది ఎలా ఉంటుంది, పెరుగుతూ ఉంటుంది, ఓకేనా అండి? అంటే ఫిక్స్డ్ కాస్ట్ టోటల్ 10,000 ఫిక్స్డ్ కాస్ట్ని నేను రికవర్ చేయగలగాలి, ఓకేనా అండి? అర్థమవుతుందా? రికవర్ చేయలేకపోతే బిఫోర్ ఫిక్స్డ్ కాస్ట్ నాకేమొస్తుంది, వేరియబుల్ కాస్ట్లు మాత్రమే నేను రిడ్యూస్ చేస్తే నాకు కాంట్రిబ్యూషన్ మాత్రమే వస్తుంది, అది రియల్ ప్రాఫిట్ కాదు, ఓకేనా? అది ఓన్లీ ఫర్ ఎందుకు నాకు డెసిషన్, అంటే నెక్స్ట్ ఫర్దర్గా ఇంకేం ప్రాసెస్ చేయాలని డెసిషన్ మేకింగ్ కోసం మాత్రమే యూజ్ చేస్తూ ఉంటాను, ఓకేనా? నాకు ప్రెజెంట్ నాకు ప్రాఫిట్ కావాలి అంటే దాంట్లో నుంచి ఏం కూడా నేను రికవర్ చేయగలగాలి, ఫిక్స్డ్ కాస్ట్ని కూడా రికవర్ చేయగలగాలి, ఓకేనా? సో ఈ అబ్జార్ప్షన్ అనేది పర్ యూనిట్ కాన్స్టెంట్గానే ఉంటుంది, అబ్జార్ప్షన్ అనేది. అర్థమవుతుందండి? అంటే ఇప్పుడు 10,000 ఉంది, 10,000 రూపీస్ ఫిక్స్డ్ కాస్ట్కి ఎన్ని యూనిట్స్ చేస్తే నేను రికవర్ చేయగలను, 1000 యూనిట్స్ చేస్తే నేను రికవర్ చేయగలను, ఓకేనా? అండ్ పర్ యూనిట్ ఫిక్స్డ్ కాస్ట్ కూడా యాక్చువల్లీ రికవరీ రేట్ అనేది మాత్రం కాన్స్టెంట్గా ఉంటుంది. అర్థమవుతుందండి? రికవరీ రేట్ మాత్రం కాన్స్టెంటే. అంటే వేరియబుల్ కాస్ట్లోనే మనం రికవరీ రేట్ కనుక్కుంటాం. వేరియబుల్ కాస్ట్ పర్ ప్రొడక్ట్కి 2 రూపీస్ అవుతుంది అంటే ప్రతి ప్రొడక్ట్కి వేరియబుల్ కాస్ట్ ఎంత అవుతుంది, 2 రూపీసే అవుతుంది, టోటాలిటీలో ఇంక్రీజ్ అవుతుంది. అంటే ప్రొడక్ట్స్ మీరు ఏ కొద్ది ఇంక్రీజ్ అవుతూ వస్తుంది, ఓకేనా? ఫిక్స్డ్ కాస్ట్ కామన్గా ఎలా ఉంటుంది, కామన్గా కాన్స్టెంట్గానే ఉంటుంది టోటాలిటీలో, ఓకేనా? అలానే రికవరీ రేట్ కూడా ఎలా ఉంటుంది, కాన్స్టెంట్గానే ఉంటుంది. కానీ ప్రొడక్షన్ పెరిగే కొద్ది ఏమవుతుంది, వేరియబుల్ కాస్ట్ ఫిక్స్డ్ కాస్ట్ పెరుగుతూ వెళ్తూ ఉంటుంది. అర్థమవుతుంది? అంటే రికవరీ పెరుగుతూ ఉంటుంది కాబట్టి ఫిక్స్డ్ కాస్ట్ కూడా పెరుగుతూ ఉంటుంది, అంతే. అర్థమవుతుందండి? అంటే జనరల్గా మనం, అంటే స్టాండర్డ్ కాస్టింగ్కి వెళ్ళక ముందు వరకు మనం ఫిక్స్డ్ కాస్ట్ని ఎలా చూస్తుంటాం అంటే, మనం 500 యూనిట్స్ ప్రొడ్యూస్ చేసినా కూడా 10,000 రికవర్ చేసాం అనుకుంటుంటాం. అర్థమవుతుందండి? జనరల్గా మనకి ఫిక్స్డ్ కాస్ట్ల దగ్గరికి అక్కడ డెసిషన్ తీసుకునేంత వరకు,
మనకి 500 యూనిట్స్ ప్రిపేర్ చేసినా కూడా మనం ఏమనుకుంటాం దాంట్లో నుంచి ఫిక్స్డ్ కాస్ట్ని రిడ్యూస్ చేసేస్తాం, అర్థమవుతుందండి, టోటల్ ఫిక్స్డ్ కాస్ట్ని రిడ్యూస్ చేసేస్తాం. సో దానివల్ల ఏమవుతుంది, ప్రొడక్షన్ పెరిగే కొద్దీ ఫిక్స్డ్ కాస్ట్ అనేది ఏమవుతుంది, రిడ్యూస్ అవుతూ వస్తుంది. ఐ మీన్ ఫిక్స్డ్ కాస్ట్ అనేది పర్ యూనిట్ అనేది రిడ్యూస్ అవుతూ వస్తుంది అని చెప్తారు. అర్థమవుతుందండి, అంటే జనరల్గా మనకి ఫిక్స్డ్ కాస్ట్లు డెసిషన్ తీసుకోకముందు వరకు మనం ఏమనుకుంటాం, మనకు వచ్చిన కాంట్రిబ్యూషన్ నుంచి టోటల్ ఫిక్స్డ్ కాస్ట్ని రిడ్యూస్ చేస్తాం. అంతేగాని ఎంత రికవరీ చేస్తున్నాం, ఒక ప్రొడక్ట్కి ఎంత రికవరీ చేస్తున్నాం అనేది మనం అసలు కన్సిడర్ చేయం జనరల్గా అయితే. అది మనం ఫిక్స్ స్టాండర్డ్ కాస్టింగ్లో అక్కడ మనం డెసిషన్ తీసుకునేటప్పుడు రిపోర్ట్స్, ఐ మీన్ మనం రిపోర్ట్ని సబ్మిట్ చేసేటప్పుడు మేనేజ్మెంట్కి రిపోర్టింగ్ ఇవ్వాలి అంతే కదా. అంటే ప్రొడక్షన్ ఎలా జరిగింది, కాస్ట్లన్నీ ఎలా ఉన్నాయని ఒక రిపోర్ట్ ఇచ్చేటప్పుడు అప్పుడు మనం ఫిక్స్డ్ కాస్ట్ని రికవరీ చేసామా లేదా అనేది అప్పుడు రిపోర్ట్లో చూసుకుంటాం. ఆ రిపోర్టింగ్ లేకుండా ఉండే ముందు వరకు, అంటే మనకి మెటీరియల్ కాస్ట్లు లేకపోతే ఏ కాస్ట్ వేరియబుల్ అయినా మార్జినల్ అయినా, ఐ మీన్ మార్జినల్ కాస్టింగ్స్లో వీటిలో ఏంటి అంటే మనకి డెసిషన్ తీసుకోం, ఫిక్స్డ్ కాస్ట్ గురించి డెసిషన్స్ ఏం తీసుకోం కాబట్టి ఎంత రికవర్ చేస్తున్నామో తెలుసుకుంటాం. అంటే 500 యూనిట్స్ 10,000 రికవర్ చేయాలంటే ఒక్కొక్క యూనిట్ ఎంత రికవరీ చేయాలి అంటే 20 రూపీస్ రికవరీ చేయాలి, ఓకేనండి. అదే 1,000 చేసేసామనుకోండి అప్పుడు రికవరీ రేట్ ఏమైపోతుంది, 10 రూపీస్ తగ్గిపోతుంది, అర్థమవుతుందా. సో అలా రిడ్యూస్ అవుతుంది అని చెప్తాడు అంతే, అర్థమవుతుందండి. యాక్చువల్గా ఏంటి, ఫిక్స్డ్ కాస్ట్ అనేది ఎప్పుడు పీరియడికల్ కాస్టే, అది ప్రొడక్షన్ బేస్ చేసుకొని పెరగదు తగ్గదు, ఓకేనా. సో అక్కడ మనకి అప్పుడు ఏమవుతుంది, మనకి ప్రొడక్షన్ తగ్గుతూ ఉంటే అంటే యాక్టివిటీ లెవెల్ మనం అనుకున్న రిలవెంట్ లెవెల్కి అంటే ఫిక్స్డ్ కాస్ట్ లెవెల్కి అనుకోకుండా ఉంటే ఆ లెవెల్ కంటే తక్కువగా ప్రొడ్యూస్ అవుతూ ఉంటే ఏమవుతుంది, మనకి రికవరీ రేట్ అనేది పెరుగుతూ ఉంటుంది అంతే కదండి. సో ప్రొడక్షన్ పెరిగే కొద్దీ రికవరీ రేట్ ఏమవుతుంది, తగ్గుతూ వస్తుంది. సో దాన్ని ఏమంటాడంటే ఫిక్స్డ్ కాస్ట్ అనేవి పర్ యూనిట్ బేస్ మీద ఏమవుతుంది, మారుతూ ఉంటుంది, వేరీ అవుతూ ఉంటుంది. టోటాలిటీలో చూసుకుంటే ఏమవుతుంది, కాన్స్టెంట్గా ఉంటుంది. అదే వేరియబుల్ కాస్ట్ అంటే ఎలా ఉంటుంది, పర్ యూనిట్ అనేది సేమ్గా ఉంటుంది, టోటాలిటీలో చూసుకుంటే ఏమవుతుంది, వేరీ అవుతూ ఉంటుంది, ఓకేనా అండి. అంటే ప్రొడక్షన్ పెరిగే కొద్ది వేరియబుల్ కాస్ట్ ఏమవుతుంది, ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది. ప్రొడక్షన్ తగ్గే కొద్ది వేరియబుల్ కాస్ట్ ఏమవుతుంది, డిక్రీజ్ అవుతూ ఉంటుంది. అండ్ ఫిక్స్డ్ కాస్ట్లలోని కొన్ని ఏముంటాయంటే కమిటెడ్ కాస్ట్లు అని ఉంటాయి. కమిటెడ్ కాస్ట్లు అంటే ఏంటి, ఆల్రెడీ ఇంకర్ అయిపోయిన కాస్ట్లు, అంటే రెంట్ కానీ, మెషినరీ తీసుకుంటే దాని మీద డిప్రిషియేషన్ ఖచ్చితంగా, మెషినరీ కొన్నామంటే ఏమవుతుంది, ఫిక్స్డ్గా దాని డిప్రిషియేషన్ తీసేస్తూ ఉండాలి, ఓకేనండి. మనం ఒక ప్లేస్ తీసుకున్నామంటే ఆటోమేటిక్గా ఏం చేయాలి, రెంట్ కడుతూ ఉండాలి, అవి కమిటెడ్ కాస్ట్లు. అలా కాకుండా నాన్ కమిటెడ్ కాస్ట్లు అంటే ఏంటి అంటే, ఇప్పుడు నేను సేల్స్కి వెళ్ళాలి, ఒక డిస్ట్రిబ్యూషన్ అంటే సపరేట్ డిస్ట్రిబ్యూషన్ ఛానల్ కోసం నేను ఆ ఏజెన్సీకి మనీ పే చేయాలి. వాళ్ళు ఏమంటున్నారంటే నా ప్రొడక్షన్తో సంబంధం లేదు, ఇయర్కి నాకు 1 లాక్ కావాలి అని అడిగాడు, అది నాకు వేరియబుల్ అవుతుందా ఫిక్స్డ్ అవుతుందా, ఫిక్స్డ్ అవుతుంది. నేను ఆ ఏజెన్సీతో కమిట్ అయితే మాత్రం ఏమవుతుంది నాకు, అది కమిటెడ్ కాస్ట్ అవుతుంది. కమిట్ కాకపోతే ఏమవుతుంది నాకు, అది ఇంకా అన్కమిటెడ్ కాస్ట్ లాగే ఉంటాయి, ఓకేనా. సో కొన్ని ఫిక్స్డ్ కాస్ట్లు ఏమవుతాయి, ఆల్రెడీ కమిట్ అయిపోయి ఉంటాం మనం, ఎందుకని ప్రొడక్షన్ కోసం కావాలి కాబట్టి. ఖచ్చితంగా ప్రొడక్షన్ కోసం ఏం కావాలి, ఒక బిల్డింగ్ కావాలి లేకపోతే ల్యాండ్ కావాలి, సో దానికి లీజ్ ఆర్ రెంట్ పే చేసుకోవాలి, అవి కమిటెడ్ కాస్ట్లు. మెషినరీ కావాలి, మెషినరీలో డిప్రిషియేషన్ అనేది ఏంది, ఆటోమేటిక్గా కమిటెడ్ కాస్ట్ అవుతుంది. అలా కాకుండా మనకు సపరేట్ డిస్ట్రిబ్యూషన్ ఛానల్స్కి వెళ్ళాలనుకున్నాం, ఓకేనండి, మార్కెటింగ్ ఛానల్స్కి వెళ్ళాలనుకున్నాం, అవి ఏమవుతాయి మనకి, అవి కమిట్ అయిపోతే కమిటెడ్ కాస్ట్లు, ఓకేనండి. కమిట్ అవ్వడంతవరకు ఏమవుతాయి, అవి అన్కమిటెడ్ కాస్ట్లు లాగే ఉంటాయి. దాన్ని ఏమంటాం, మేనేజ్డ్ కాస్ట్లు అని అంటాం. అంటే ఏ ఏజెన్సీకి వెళ్తే మనకి తక్కువ ఫిక్స్డ్ కాస్ట్ పడుతుంది అలా మేనేజ్ చేసుకోగలం. బట్ కొన్ని ఫిక్స్డ్ కాస్ట్లు ఏంటి, అలా మేనేజ్ చేయలేం. వన్స్ ఒకసారి మన మెషినరీ ఉంటే ఏంటి, దాని డిప్రిషియేషన్ ఖచ్చితంగా మనం రిడ్యూస్ చేయాల్సిందే. ఒక రెంట్ ఒక ప్లేస్కి రెంట్ తీసుకుంటే ఏంటి, దాని రెంట్ ఖచ్చితంగా మనం పే చేయాల్సిందే, ఓకేనా. దాంట్లో ఏది రెంట్ తీసుకోవాలి అదే ఉండదు, ఇంకా వన్స్ ఫ్యాక్టరీ మనం ఎస్టాబ్లిష్ చేసేస్తే ఓకే, అర్థమవుతుందండి. సో కొన్ని వాటిని ఏమంటారు, ఆల్రెడీ కమిట్ అయిపోయిన వాటిని, ఇంకర్ అయిపోయిన వాటిని కమిటెడ్ కాస్ట్లు అని అంటాం. రిమైనింగ్ వాటిని ఏమంటాం, డిస్క్రిషనరీ ఆర్ డిస్క్రిషనరీ అంటే ఏంటి, ఇండివిజువల్ అన్నట్టు, అర్థమవుతుందండి. అంటే దానికి నేను కమిట్ అయితే మాత్రమే, ఆ సింగిల్ ఆ ఇండివిజువల్ యాక్టివిటీ కోసం నేను కమిట్ అయితే మాత్రమే ఏమవుతుంది నాకు, అది ఆ కాస్ట్ నేను కమిట్ అవుతాను. అంతవరకు ఏమవుతుంది నాకు, అది నాకు డిస్క్రిషనరీ లాగే ఉంటుంది, వెళ్ళాలా లేదా అని, అర్థమవుతుందండి. బట్ నేను వన్స్ నేను కమిట్ అయిపోతే అవి నాకేమవుతాయి, ఫిక్స్డ్ కాస్ట్లు అవుతాయి, ఖచ్చితంగా ఫిక్స్డ్ కాస్ట్గా పే చేయాలి. కమిట్ అవ్వనంతవరకు ఏమవుతాయి నాకు, ఆ డిస్క్రిషనరీ కాస్ట్ లాగా, అంటే ఐ మీన్ నేను దానికి బాన్ చేయాలా లేదా, ఓకేనండి, ఆ కాస్ట్ నేను కమిట్ అవ్వాలా లేదా అనే డెసిషన్ మీ చేతిలోనే ఉంటుంది, ఓకేనా. చూడండి ఒక క్వశ్చన్ ఇచ్చాడు,
అంటే ఎలా ఉంటాయి ఫిక్స్డ్ కాస్ట్లు, ఎలా వేరియబుల్ కాస్ట్ ఎలా ఉంటాయని చెప్తున్నాడు. మనం ఆల్రెడీ సెమీ వేరియబుల్ కాస్ట్ అంటే కూడా మనం మాట్లాడుకున్నాం, ఓకేనండి. చూడండి, డైరెక్ట్ మెటీరియల్ అనేది ఏమవుతుంది, మెటీరియల్ ప్రొడక్షన్ పెరిగే కొద్దీ మెటీరియల్ కూడా ఎక్కువ యూజ్ చేయాల్సి వస్తుంది కాబట్టి అది వేరియబుల్ కాస్ట్లు అవుతుంది, ఓకేనండి. 16,000 ఉంది, ఓకే. పర్ యూనిట్ ఎంత ఉందండి, 1.6 ఉంది. సో పర్ యూనిట్ ఎప్పుడు ఎలా ఉంటుంది, 1.6 ఉంటుంది. అంటే 10,000 ప్రొడక్షన్ అయినా, 25,000 అయినా, 50,000 అయినా, షేర్ అవ్వట్లేదా ఇది ఇప్పుడు? మీ దగ్గర పీడిఎఫ్ పంపలేదా మీకు? పంపారు, కనిపిస్తుందా అండి ఇప్పుడు? చెప్పాలి, ఓకే. చూడండి, డైరెక్ట్ మెటీరియల్ అనేది వేరియబుల్ కాబట్టి మనకి ఏ లెవెల్ ఆఫ్ ప్రొడక్షన్లో ఉన్నా కూడా, అది 10,000 అయినా, 25,000 అయినా, 50,000 అయినా, పర్ యూనిట్ అనేది ఎలా ఉంది, 1.6 ఉంటుంది, ఓకేనా అండి. టోటాలిటీలో చూసుకుంటే ఏమవుతుంది, మనకి ప్రొడక్షన్ పెరిగే కొద్ది ఏమవుతుంది, ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది, ఓకేనా. డైరెక్ట్ లేబర్ అనేది కూడా ఏంటి, వేరియబుల్ కాస్ట్, ఓకేనా అండి. సో అది కూడా ఏమవుతుంది, పర్ యూనిట్ అనేది సేమ్గానే ఉంటుంది, కాన్స్టెంట్గానే ఉంటుంది. ప్రొడక్షన్ పెరిగే కొద్ది ఏమవుతుంది, ఇంక్రీజ్ అవుతూ వెళ్తుంది, ఓకేనా అండి. సో ప్రొడక్షన్ అనేది ఎఫెక్ట్ చేస్తుంది. అండ్ మెషినరీ తీసుకోండి. ఇప్పుడు మెషినరీ అనేది ఏంటి, ప్రొడక్షన్ కంప్లీట్ దానికి మెషినరీ కెపాసిటీ మొత్తం నేను యూజ్ చేసినా అదే డిప్రిషియేషన్ యూజ్ చేయాలి, వాడాలి. అలా కాకుండా నేను హాఫ్ ఆఫ్ ది కెపాసిటీ యూజ్ చేశాను అయినా కూడా ఏం చేయాలి, నేను డిప్రిషియేషన్ అనేది కంప్లీట్ మెషినరీకి తీసుకోవాలి, అంతే కదా. సో డిప్రిషియేషన్ అనేది ఏమవుతుంది, మనకి కాన్స్టెంట్, ఐ మీన్ కాన్స్టెంట్ ఫిక్స్డ్ కాస్ట్ అవుతుంది, ఓకేనా. సో ఫిక్స్డ్ కాస్ట్ అనేది కాన్స్టెంట్, ఫిక్స్డ్ కాస్ట్ అనేది టోటాలిటీలో కాన్స్టెంట్గా ఉంటుంది, ఓకేనా అండి. పర్ యూనిట్ ఏమవుతుంది, 10,000 ఉన్నప్పుడు డివైడ్ బై 10,000 అవుతుంది, 50,000 డివైడ్ బై 10,000 కాబట్టి 5 రూపీస్ వస్తుంది, ఓకేనా. పర్ యూనిట్ ఏమవుతుంది, ప్రొడక్షన్ పెరిగే కొద్ది ఏమవుతుంది, రికవరీ రేట్ ఇది రిడ్యూస్ అవుతూ వస్తుంది. అర్థమవుతుందా అండి, రికవరీ రేట్ ఎంత రికవరీ చేసాం, ఓకేనా. అంటే పర్ యూనిట్తో ఎంత రికవరీ చేస్తున్నాం మనం ఫిక్స్డ్ కాస్ట్ని అని చూస్తాం. బట్ ఎండింగ్లో మనం ఎప్పుడైతే రిపోర్ట్ సబ్మిట్ చేస్తాం అప్పుడేమనుకుంటాం, మనం అనుకున్న ఫిక్స్డ్ కాస్ట్ ఇది, మనం ఎంత అబ్జర్వ్ చేసాం, ఓకేనా. మనం ఎంత అబ్జర్వ్ చేయగలం ఫిక్స్డ్ కాస్ట్ల, ఫిక్స్డ్ కాస్ట్ని అంటే ఇప్పుడు ఇక్కడ 4 రూమ్స్కి మనం రెంట్ పే చేస్తున్నాం అండి. ఇక్కడ 4 రూమ్స్కి రెంట్ పే చేస్తూ ఉంటే మనం 2 రూమ్స్ అసలు కంప్లీట్గా యూజ్ చేయట్లేదు. అంటే ఏంటి, నేను పే చేస్తున్న ఫిక్స్డ్ కాస్ట్ నేను మొత్తం రికవర్ అబ్జర్వ్ చేయలేకపోతున్నాను, అర్థమవుతుందండి. బట్ నేను అప్పుడు నేను ఏమనుకుంటాను, నా ఫిక్స్డ్ కాస్ట్ని నేను వేటికి అలోకేట్ చేస్తాను, 2 రూమ్స్కి అలోకేట్ చేస్తాను. ఎందుకని, ఈ రూమ్లో అసలు నాకు ప్రొడక్షనే లేదు, ఈ 2 రూమ్స్లో ప్రొడక్షన్ అంటే నాకు క్లాసులు ఏం జరగనప్పుడు నేనేం చేస్తాను, ఆ 2 రూమ్స్కి ఫిక్స్డ్ కాస్ట్ని ఎంత రికవర్ చేస్తున్నాయని చూస్తాను, టోటల్ ఫిక్స్డ్ కాస్ట్ని. బట్ నేను రిపోర్ట్ చేస్తున్నప్పుడు ఏం చూస్తాను, ఒక్కొక్క రూమ్కి ఫిక్స్డ్ కాస్ట్ ఇంతుంది, బట్ నేను హాఫ్ ఆఫ్ ది ఫిక్స్డ్ కాస్ట్ని నేను రికవర్ చేయగలిగాను, అబ్జర్వ్ చేయగలిగాను, హాఫ్ ఆఫ్ వేస్ట్ అయింది, ఎందుకు వేస్ట్ అయింది. అప్పుడు తర్వాత నేను రిపోర్టింగ్ ఇస్తున్నప్పుడు ఆ డెసిషన్స్ అవి నేను మేనేజర్స్ తీసుకుంటాను, ఓకేనా. అప్పటి వరకు ఏంటి, జనరల్గా బేసిక్గా మనం ఎలా ఫీల్ అవుతాం, ఫిక్స్డ్ కాస్ట్ అనేది కాన్స్టెంట్గా ఉంటుంది, ప్రొడక్షన్ పెరిగే కొద్ది ఏమవుతుంది, రికవరీ రేట్ అనేది తగ్గిపోతూ వస్తుంది, ఓకేనా. అంటే ఎంత మనం ప్రొడక్షన్ చేస్తున్నామో అదంతా ఫిక్స్డ్ కాస్ట్ని రికవర్ చేస్తుందనే ఫీలింగ్లోనే ఉంటాం మనం, ఓకేనా, అర్థమవుతుందా. సో రెంట్ అనేది ఏంటి, మనకి ఫిక్స్డ్ కాస్ట్. సో ఎక్కడైనా మనకి 25,000 ఉంటుంది, ప్రొడక్షన్ ఎంత ఉన్నా కూడా, ఓకేనా. బట్ రికవరీ రేట్ అనేది మారిపోతూ ఉంటుంది, 10,000 ఉంది కాబట్టి 2.5, ఓకేనా. ప్రొడక్షన్ పెరిగే కొద్ది రికవరీ రేట్ ఏమవుతుంది, డిక్రీజ్ అయిపోతూ వస్తుంది. రికవరీ రేట్ అంటే ఏం లేదండి, ఒక యూనిట్ నుంచి మనం ఫిక్స్డ్ కాస్ట్ని ఎంత రికవర్ చేస్తున్నాను నేను అని, ఓకేనా అండి. అంటే ఫిక్స్డ్ రికవరీ రికవరీ రేట్ అనుకోవచ్చు, ఓకేనా. అంటే వేరియబుల్ ఆటోమేటిక్గా ఎలాగో మనకు తెలిసిపోతుంది, ప్రొడక్షన్తోనే ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది కాబట్టి, ఓకేనా, ఆటోమేటిక్గా మనకి వేరియబుల్ రికవరీ మనకు తెలిసిపోతుంది, ఓకేనా. మనకు ఫిక్స్డ్ రికవరీ మనకు తెలియదు, ఓకేనా. సో ఫిక్స్డ్ రికవరీ రేట్ అంటే ఏమనుకుంటాం మనం, టోటల్ ఫిక్స్డ్ కాస్ట్ డివైడెడ్ బై నెంబర్ ఆఫ్ ప్రొడక్షన్, ఏమొస్తున్నప్పుడు రికవరీ రేట్ పర్ యూనిట్ వస్తుంది, ఓకేనా అండి. ఇదేంటి, యాక్చువల్స్, అంతేనా, యాక్చువల్ రికవరీ రేటే కదండి ఇది, ఓకేనా. బట్ మనం రిపోర్ట్ చేసినప్పుడు మనం ఎలా రిపోర్ట్ చేస్తాం, రిపోర్ట్ చేసేటప్పుడు మనం స్టాండర్డ్గా ఫిక్స్డ్ కాస్ట్ ఇంత అనుకున్నాం బడ్జెట్స్లో, ఓకేనా. బడ్జెటరీ అవుట్పుట్ మనం ఒక అవుట్పుట్ లెవెల్ అనుకున్నాం, అర్థం. 1,000 నాకు యూనిట్స్ అనేది నా బడ్జెట్ అనుకున్నాను, 10,000 నాకు బడ్జెట్ ఫిక్స్డ్ కాస్ట్ అయింది. సో నాకు బడ్జెట్ రికవరీ రేట్ ఎంత అని ఫీల్ అవుతాను ఫస్ట్ నేను. అప్పుడు ఎంత అవుతుంది నాకు, 10 రూపీస్ అనేది బడ్జెట్ రికవరీ రేట్ అవుతుంది. అంటే నేను బడ్జెట్గా ప్రతి ప్రొడక్ట్కి ఎంత రికవర్ చేయాలి, నేను 10 రూపీస్ మాత్రమే రికవర్ చేయగలగాలి, ఓకేనండి.
సో అంతకంటే ఎక్కువైతే ఏంటి, నేను ఎక్కువ ప్రొడక్షన్ చేయట్లేదు అని. ఇప్పుడు నేను 500 రికవర్ 500 ప్రొడక్షన్ చేస్తున్నానండి, అప్పుడు రికవరీ రేట్ ఎంత అయిపోతుంది నాకు యాక్చువల్గా? 20 రూపీస్ అయిపోతుంది. అర్థమవుతుందా? సో నేను బడ్జెట్గా రికవర్ చేయాల్సింది. ఒక కాస్ట్ అంటే నాకు అవ్వాల్సిన కాస్ట్ ఎంత బడ్జెట్గా ఫిక్స్డ్లో? 10 రూపీసే అవ్వాలి ఒక ప్రోడక్ట్కి. కానీ యాక్చువల్గా ఒక ప్రోడక్ట్కి ఎంత అవుతుంది నాకు కాస్ట్ అనేది? 20 రూపీస్ కాస్ట్ అవుతుంది. అంటే అది నాకు లాస్ అవుతుంది అన్నట్టు. ఓకేనా? అది రిపోర్టింగ్లో చూసుకుంటాం. జనరల్గా ఇది యాక్చువల్స్లో మనం ప్రజెంట్ అంతా మనం యాక్చువల్స్ మాట్లాడుకుంటూ ఉన్నాం కాబట్టి యాక్చువల్స్లో మనం ఎలా ఫీల్ అవుతాం అంటే 10,000 కాస్ట్ ఉంది నాకు, 500 యూనిట్స్ అయ్యి, అప్పుడు ఒక యూనిట్తో ఎంత రికవర్ చేస్తున్నాం యాక్చువల్గా మాట్లాడుకుంటాం మనం, 20 రూపీస్ అనేది మాట్లాడుకుంటాం. అప్పుడు 10,000కి ఇంక్రీజ్ అయినప్పుడు ఏమవుతుంది? 10 రూపీస్కి రికవరీ రేట్ అనేది డిక్రీజ్ అయిపోతుంది. ఓకేనా? సో రెంట్ కూడా చూడండి, 2.5 రూపీస్ ఉంది 10,000 చేసినప్పుడు, అదే 25,000 చేసినప్పుడు 1 రూపీకి వచ్చేసింది. ఓకేనా? అలా యాక్చువల్ రికవరీ రేట్ ఏమవుతుంది? డిక్రీజ్ అయిపోతూ వస్తుంది ప్రొడక్షన్ పెరిగే కొద్ది. టోటల్ ఫిక్స్డ్ కాస్ట్ ఎలా ఉంటుంది? కాన్స్టెంట్గా ఉంటుంది. వేరియబుల్ కాస్ట్ గురించి మాట్లాడుతున్నాను. వేరియబుల్ ఎలా ఉంటుందండి? టోటల్ టోటాలిటీకి వచ్చేసరికి వేరియబుల్ వేరీ అవుతూ ఉంటుంది. ప్రొడక్షన్ ఇంక్రీజ్ అయ్యే కొద్దీ వేరియబుల్ కాస్ట్, టోటల్ వేరియబుల్ కాస్ట్ ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది. ఓకేనా? ప్రొడక్షన్ తగ్గే కొద్దీ టోటల్ వేరియబుల్ కాస్ట్ ఏమవుతుంది? డిక్రీజ్ అవుతూ వస్తుంది. పర్ యూనిట్ ఏమవుతుంది వేరియబుల్ కాస్ట్? కాన్స్టెంట్గా ఉంటుంది. ఓకేనండి? ఏమంటున్నాడు? చేంజెస్ విత్ డైరెక్ట్ ప్రపోర్షన్. డైరెక్ట్ ప్రపోర్షన్ అంటే ఏంటి? ఇంక్రీజ్ అయితే ఇంక్రీజ్ అవుతుంది, డిక్రీజ్ అయితే డిక్రీజ్ అవుతుంది. టు చేంజ్ ఇన్ లెవెల్ ఆఫ్ యాక్టివిటీ. యాక్టివిటీ లెవెల్ అంటే ఏంటి? మీ ప్రొడక్షన్ లెవెల్. ఓకేనండి? మీరు ఎంతైతే ప్రొడక్షన్ చేస్తున్నారో దాన్ని ఏమంటాం మనం? యాక్టివిటీ లెవెల్ అని అంటాం. విత్ ద రిలవెంట్ రేంజ్. రిలవెంట్ రేంజ్ అంటే ఏంటండి? వస్తుంది తర్వాత. రిలవెంట్ రేంజ్ అంటే కూడా ఏం లేదండి, అంటే యాక్టివిటీ లెవెల్ అంటే ఏంటి? మీరు ఎంతైతే అంటే వర్క్ చేస్తున్నారో, ప్రొడక్షన్ చేస్తున్నారో దాన్ని మీరు యాక్టివిటీ లెవెల్ అని అంటారు. రిలవెంట్ రేంజ్ అంటే ఏంటి? మీ బడ్జెట్ రేంజ్ని రిలవెంట్ రేంజ్ అంటారు. అంటే ఒక మెషినరీ 10,000 యూనిట్స్ని ప్రిపేర్ చేస్తుంది అనుకుందాం. పర్ ఇయర్ నేను యాన్యువల్గా 10,000 యూనిట్స్ నేను ప్రొడ్యూస్ చేస్తున్నాను అనుకుంటు, అంటే ప్రొడ్యూస్ చేయగలను, అది నా బడ్జెట్, నా 100% కెపాసిటీ అంటే అది నాకు రిలవెంట్ రేంజ్ అవుతుంది. ఓకేనా? అలా కాకుండా నా 10,000 నేను ప్రొడ్యూస్ చేయగలను, కానీ నా డిమాండ్ 7,000 అని డిమాండ్ ఉందండి. అప్పుడు నేను ఎంత యాక్టివిటీ చేస్తాను? 7,000 చేస్తాను. దాన్ని నా యాక్టివిటీ లెవెల్ అని అంటాను. యాక్చువల్గా ఎంత వర్క్ చేస్తుంటే దాన్ని యాక్టివిటీ లెవెల్ అని అంటాను. నా బడ్జెట్ రేంజ్ని నేనేమంటాను? నా రిలవెంట్ రేంజ్ అని అంటాను. ఓకేనండి? ఎగ్జాంపుల్స్ ఏంటి వేరియబుల్ కాస్ట్లకి? డైరెక్ట్ మెటీరియల్, డైరెక్ట్ లేబర్, అంటే ప్రొడక్షన్ పెరిగే కొద్దీ ఇంక్రీజ్ అవుతూ ఉండాలి కాస్ట్లు. ఓకేనా? వేరియబుల్ మ్యానుఫ్యాక్చరింగ్ కాస్ట్, వేరియబుల్ సెల్లింగ్ కాస్ట్ అంటే ఏంటి? కమిషన్ బేసిస్లో. ఓకేనా? ఎంత సేల్ చేస్తే అంత కమిషన్ ఇస్తాను అంటే అది నాకేమవుతుంది? వేరియబుల్ కాస్ట్ అవుతుంది. ఓకేనా? అంటే షిప్పింగ్, ఎన్ని యూనిట్ షిప్ చేస్తే పర్ యూనిట్ ఇంత పే చేస్తాను అన్నప్పుడు అది వేరియబుల్ అవుతుంది. ఓకేనా? వేరియబుల్ అడ్మినిస్ట్రేషన్ కాస్ట్ అంటే రాయల్టీస్, అంటే బుక్స్, మనం ఇప్పుడు బుక్స్ సేల్ చేస్తూ ఉన్నప్పుడు పర్ బుక్ నీకు ఇంత పే చేస్తాను. ఇప్పుడు మాస్టర్ జిరాక్స్ ఇక్కడ ఉంది, మాస్టర్ జిరాక్స్ ఎలా తీసుకుంటుంది? ప్రతి ఆథర్కి వాళ్ళు పే చేసిన దాంట్లో ఇంత అమౌంట్ అని ఇస్తూ ఉంటుంది. ఓకేనండి? లేకుంటే ఇంకెవరైనా, ఇప్పుడు ఒక ఆథర్ బుక్ రాశాడండి, దాన్ని నేను ప్రింట్ చేసి పబ్లిష్ చేసి సేల్ చేస్తున్నాను. అలా పబ్లిష్ చేసి సేల్ చేస్తున్నప్పుడు నేను ఆథర్కి ఎలా వెళ్తాను? ఎంతమంది అంటే ఐ మీన్ ఎన్ని బుక్స్ కొనుక్కుంటే అన్ని బుక్స్లో నుంచి నేను ఇంత అమౌంట్ నీకు ఇస్తాను అని. ఓకేనండి? సో దాన్ని రాయల్టీస్ అని అంటాం. అవి వేరియబుల్, అంటే ప్రొడక్షన్ పెరిగే కొద్ది, అంటే నీ సేల్స్ క్వాంటిటీ ఇంక్రీజ్ అయ్యే కొద్ది ఏమవుతుంది నీకు అది? నీ రాయల్టీస్ కూడా ఇంక్రీజ్ అవ్వడం లేకపోతే డిక్రీజ్ అవ్వడం ఉంటుంది. అంటే ఐ మీన్ నువ్వు సేల్ చేస్తూ అంటే నువ్వు పే చేయాలి అనుకుంటే నీ కాస్ట్ అది ఎక్కువ అవుతూ ఉంటుంది. ఓకేనా? రిసీవ్ చేసుకుని ఉంటే వేరియబుల్ ఇన్కమ్ అవుతుంది. ఓకేనండి? సో అవి వేరియబుల్ అడ్మినిస్ట్రేషన్ కాస్ట్. టోటల్ కాస్ట్ అంటే ఏముంటుంది? టోటల్ కాస్ట్లో టోటల్ వేరియబుల్ కాస్ట్ ప్లస్ టోటల్ ఫిక్స్డ్ కాస్ట్. ఓకే, మనం కాస్ట్ డ్రైవర్ ఆల్రెడీ మాట్లాడుకున్నాం. ఓకేనండి? కాస్ట్ ఆబ్జెక్టివ్, కాస్ట్ ఆబ్జెక్ట్ కూడా చెప్పుకున్నాం. మనం దేనికైతే కాస్ట్ని అసర్టైన్ చేస్తూ ఉంటాం, అసెస్ చేస్తూ ఉంటాం, దాన్ని ఏమంటాం మనం? కాస్ట్ ఆబ్జెక్ట్ అని అంటాం. అది మనం ప్రొడక్ట్ కన్నా, సింగిల్ ప్రొడక్ట్ కన్నా చేయొచ్చు, ఒక కంప్లీట్ ప్రొడక్ట్ లైన్ కన్నా చేయొచ్చు, సింగిల్ కస్టమర్స్కి 2-3 కస్టమర్స్లో ఎవరికి ఎక్కువ కాస్ట్ అవుతుందని మనం కనుక్కోవచ్చు. ఎవరికైతే మనకి అంటే ఎవరి గురించి అయితే మనం కాస్ట్ అసెస్ చేస్తూ ఉంటాం దాన్ని మనం కాస్ట్ ఆబ్జెక్ట్ అని అంటాం. రిలవెంట్ రేంజ్. రిలవెంట్ రేంజ్ అంటే ఏమనుకున్నాం మనం? అంటే మన కెపాసిటీని మనం ఏమనుకున్నాం? రిలవెంట్ రేంజ్ అని అనుకున్నాం. ఈ రిలవెంట్ రేంజ్ సమ్టైమ్స్ ఏమవచ్చు మనకి? యాక్టివిటీ లెవెల్ కూడా అవ్వచ్చు. ఇప్పుడు నా డిమాండ్ 10,000 అనుకుందాం. ఓకేనా? నేనేం చేస్తాను? నా 10,000 కంప్లీట్ 100% కెపాసిటీలో నేను వర్క్ చేస్తాను. ఓకేనా? సో నా రిలవెంట్ రేంజ్ అండ్
నా యాక్టివిటీ లెవెల్ రెండు ఏమైపోయాయి, సేమ్ అయిపోతాయి. ఓకేనండి. సో రేంజ్ ఆఫ్ రిలెవెంట్ రేంజ్ అంటే ఏంటి, రేంజ్ ఆఫ్ యాక్టివిటీ అంటే మనం ఎంత చేయగలమని. ఓకేనండి. అక్కడ ఏమవుతాయి మనకి, వేరియబుల్ కాస్ట్ అండ్ ఫిక్స్డ్ కాస్ట్ ఫంక్షన్స్ రిమైన్స్ వ్యాలిడ్. అంటే ఫిక్స్డ్ కాస్ట్ నువ్వు ఎంతవరకు అయితే ఫిక్స్డ్ కాస్ట్ అనుకున్నావు, అంటే ఒక మెషినరీ కొన్నానండి, ఒక మెషినరీ సరిపోద్దని ఒక మెషినరీ కొన్నాను, సో నా రిలెవెంట్ రేంజ్ ఎంతవరకు వస్తుంది, ఆ మెషినరీ ఎంతవరకు అయితే కెపాసిటీ ఉందో అంతవరకు కెపాసిటీ నాకు రిలెవెంట్ రేంజ్ అని వస్తుంది. అంటే నా కెపాసిటీ అర్థమవుతుందా. సో నా రిలెవెంట్ రేంజ్ ఇంక్రీజ్ అవ్వాలంటే నేనేం చేయాలి, ఇంకో మెషినరీ తీసుకొచ్చుకోవాలి. అర్థమవుతుందా అండి. రెవెన్యూస్ అంటే ఏంటండి, క్యాష్ ఇన్ఫ్లోస్, అంతే కదా. మన క్యాష్ వస్తుంటే దాన్ని ఏమంటాం, రెవెన్యూస్ అని అంటాం. మనం ఇంకర్ అవుతూ ఉంటే వాటిని ఎక్స్పెన్సెస్ అని అంటాం. ఓకేనా. సో ఇన్ఫ్లోస్ ఆఫ్ అసెట్స్ రిసీవ్డ్ ఇన్ ఎక్స్చేంజ్ ఆఫ్ ప్రొడక్ట్ అండ్ సర్వీసెస్. ఓకేనా. అంటే ప్రొడక్ట్స్ కానీ సర్వీసెస్ కానీ సేల్ చేస్తూ ఉంటే మనకి రిసీవ్ అయ్యే క్యాష్ ఆర్ అసెట్ ఎనీథింగ్ ఎక్స్చేంజ్లో, దాన్ని ఏమంటాం మనం, ఇన్ఫ్లోస్ని రెవెన్యూస్ అని అంటాం. సమ్ ఆఫ్ ప్రైస్ మల్టిప్లైడ్ విత్ నెంబర్ ఆఫ్ యూనిట్స్ సోల్డ్, అంటే సింగిల్ ప్రోడక్ట్ కాస్ట్ ఇంటూ నెంబర్ ఆఫ్ ప్రోడక్ట్స్. ఓకేనా. అది రెవెన్యూ అవుతుంది మనకి. రెవెన్యూ అంటే జనరల్గా మనం ఏమంటామండి, ఇక్కడ సేల్స్ని మనం రెవెన్యూస్గా చూసుకుంటాం, అంతే కదా. సేల్ ప్రైస్ ఇంటూ నెంబర్ ఆఫ్ ప్రొడక్ట్స్. ఓకేనా అండి. అది టోటల్ రెవెన్యూ. సో రెవెన్యూ డ్రైవర్ అంటే ఏంటి, రెవెన్యూని ఏదైతే ఎఫెక్ట్ చేస్తుందో దాన్ని ఏమంటాం మనం, రెవెన్యూ డ్రైవర్ అని అంటాం, అంతే కదండి. రెవెన్యూ పర్ యూనిట్ అనేది ఎలా ఉంటుంది, ఇప్పుడు కాన్స్టెంట్గానే ఉంటుంది. అంటే నేను ₹20కి సేల్ చేస్తున్నానండి ఒక యూనిట్ని. సో నేను ఎన్ని యూనిట్లు సేల్ చేస్తున్నా, పర్ యూనిట్ ఎంత ఉంటుంది, ₹20 ఉంటుంది. బట్ సో పర్ యూనిట్ అనేది ఎప్పుడు నాకేమవుతుంది, కాన్స్టెంట్గానే ఉంటుంది, అది ఎఫెక్ట్ అవ్వట్లేదు. ఎక్కడ ఎఫెక్ట్ అవుతుంది మరి, నెంబర్ ఆఫ్ యూనిట్స్ నేను సేల్ చేస్తూ ఉంటాను, లేకపోతే నెంబర్ ఆఫ్ సర్వీసెస్ చేస్తూ ఉన్నాను. ఓకేనా. దానివల్ల ఏమవుతుంది, నాకు టోటల్ రెవెన్యూ అనేది ఎఫెక్ట్ అవుతుంది. ఎక్కువ సేల్ చేస్తే ఎక్కువ రెవెన్యూ వస్తుంది, తక్కువ సేల్ చేస్తే ఏమొస్తుంది, తక్కువ రెవెన్యూ వస్తుంది, అంతే కదండి. సో రెవెన్యూ డ్రైవర్ ఏమవుతుంది అప్పుడు, నెంబర్ ఆఫ్ యూనిట్సే అవుతుంది అది కూడా, అంతే కదా. నెంబర్ ఆఫ్ యూనిట్స్ ఆర్ నెంబర్ ఆఫ్ సర్వీసెస్ అవే అవుతున్నాయి, నెంబర్ ఆఫ్ జాబ్స్ అలాగే. సో నెంబర్ ఆఫ్ యూనిట్స్ సోల్డ్ అనేది అన్న వస్తుంది. ఓకేనా అండి. లేకుంటే నా ప్రైస్ మారిపోతూ ఉందండి. అంటే నేను 3000 యూనిట్స్ సేల్ చేస్తే పర్ యూనిట్ ఇంత సేల్ చేస్తాను. 3000 కంటే ఎక్కువ 5000 వరకు సేల్ చేస్తూ ఉంటే నేను సమ్ ఇంత ప్రైస్ నేను సేల్ చేస్తాను. అలా సెల్లింగ్ ప్రైస్ ఇంక్రీజ్ అవుతూ ఉంది అనుకుందాం. ఓకేనా అండి. అప్పుడు ఏమవుతుంది, అది సెల్లింగ్ ప్రైస్ అనేది ఏమవుతుంది, అది ఎఫెక్ట్ చేస్తుంది రెవెన్యూస్ని. ఓకేనా. అప్పుడేమవుతుంది, సెల్లింగ్ ప్రైస్ అనేది కాస్ట్ డ్రైవర్ అవుతుంది, ఐ మీన్ రెవెన్యూ డ్రైవర్ అవుతుంది. ఓకేనా. అడ్వర్టైజ్మెంట్ కూడా అండి, ఒక్కొక్క ఎన్ని అడ్వర్టైజ్మెంట్ చేస్తే అంత రెవెన్యూ వస్తుంది అనుకుంటే. ఓకేనా. సో దాన్ని ఏమంటాను నేను, అంటే రెవెన్యూ ఎఫెక్ట్ అవుతూ ఉంటే అవన్నీ ఏమవుతాయండి, రెవెన్యూ డ్రైవర్స్ అవుతాయి. మీకు ఈ రెవెన్యూ డ్రైవర్స్ కానీ కాస్ట్ డ్రైవర్స్ ఇవన్నీ మీకు క్వశ్చన్లో ఇచ్చేస్తారు. ఓకేనా. అంటే ఇప్పుడు ఎలక్ట్రిసిటీ ఉందండి, ఎలక్ట్రిసిటీని అపోర్షన్ చేయాలి. ఇప్పుడు ఎందుకు సార్ ఈ డ్రైవర్స్ అన్నీ మనకి యూజ్ అవుతాయంటే, ఇప్పుడు వేరియబుల్ కాస్ట్లు ఉన్నాయండి, అంటే డైరెక్ట్ కాస్ట్లు ఉన్నాయి కొన్ని, డైరెక్ట్ లేబర్, డైరెక్ట్ మెటీరియల్, డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ కొన్ని ఉంటాయి. ఇవేంటి, డైరెక్ట్గా మనకి మెటీరియల్కి అంటే మీన్ పర్ యూనిట్కి అంటే మీన్ ప్రొడక్ట్కి సంబంధించినవి ఉంటాయి. సో మనకి డైరెక్ట్గా మనం అలొకేట్ చేయగలం, దీనికి ఎంత కాస్ట్ అయింది, దీనికి ఎంత కాస్ట్ అయింది డైరెక్ట్ మెటీరియల్కి అని. బట్ కొన్ని కాస్ట్లు ఏంటి, ఇండైరెక్ట్గా మనకి దాని కాస్ట్ మనం అసర్టైన్ చేయలేం. అర్థమవుతుందండి. అలా అసర్టైన్ చేయలేనప్పుడు మనకి కాస్ట్ డ్రైవర్స్ యూజ్ అవుతాయి. అర్థమవుతుందండి. అంటే కామన్గా వెళ్ళిపోతూ ఉన్నప్పుడు, ఇండైరెక్ట్ కాస్ట్లు ఉన్నప్పుడు మనం ఏం చేస్తాం, ఈ కాస్ట్ డ్రైవర్ అప్లై చేసి దీనికి ఎంత కాస్ట్ అవుతుంది. ఓకేనండి. అంటే పర్ యూనిట్కి నేను పర్ యూనిట్కి, ఇప్పుడు బటన్స్ ఉన్నాయండి, షర్ట్కి బటన్స్ ఉన్నాయి, ఇవేమవుతాయి నాకు ఇండైరెక్ట్ కాస్ట్లు అవుతాయి. లేకపోతే థ్రెడ్ ఉంది. ఓకేనా. అంటే బటన్ స్టిచెస్ థ్రెడ్ ఉంది, అది నాకు ఇండైరెక్ట్ కాస్ట్ అవుతుంది. ఓకేనా. సో ఇండైరెక్ట్ కాస్ట్ దానికి ఎంత కాస్ట్ అయింది నేను చూసుకుంటాను. ఓకేనా. అంటే ఒక టోటల్ థ్రెడ్కి ఎంత అయింది, నెంబర్ ఆఫ్ ప్రొడక్ట్స్ ఉంటాయి నాకు అప్పుడు. అర్థమవుతుందండి. నెంబర్ ఆఫ్ ప్రొడక్ట్స్ ఉంటాయి కాబట్టి అప్పుడు నాకు కాస్ట్ డ్రైవర్ ఏమవుతుంది, నాకు పర్ యూనిట్ నాకు థ్రెడ్కి ఎంత ఖర్చు అవుతుంది అని చూసుకొని నెంబర్ ఆఫ్ ప్రొడక్ట్స్ నేను ఏం చేస్తాను, మల్టిప్లై చేసుకుంటే నాకు ఏమొస్తుంది, ఆ థ్రెడ్కి అయ్యే కాస్ట్ నాకు వచ్చేస్తుంది. అర్థమవుతుందండి. సో దానికి కాస్ట్ డ్రైవర్స్ కావాలి. ఓకే. సో డైరెక్ట్గా అంటే డైరెక్ట్ మెటీరియల్ అయితే డైరెక్ట్ మెటీరియల్ తెలిసిపోతుంది. ఓకేనా. ఇండైరెక్ట్గా ఉండే మెటీరియల్కి పర్ యూనిట్ ఎంత అవుతుంది తెలియదు కాబట్టి పర్ యూనిట్ ఎంత అవుతుంది కనుక్కొని నెంబర్ ఆఫ్ యూనిట్స్ చేస్తే ఏమవుతుంది, నాకు టోటల్ కాస్ట్ ఎంత అవుతుందో తెలిసిపోతుంది. సో దానికి మనం ఏం చేస్తాం, డ్రైవర్స్ని యూజ్ చేస్తూ ఉంటాం. ఓకేనా. ఓకే. ఆపరేటింగ్ ఇన్కమ్. ఆపరేటింగ్ ఇన్కమ్ ఒక నిమిషం అండి, ఇది మళ్ళీ ఫస్ట్ క్లాస్ కదండి మనకి, ఇక్కడ ఈ రూమ్లో ఫస్ట్ క్లాస్ ఇది.
మళ్ళీ రాయాలా? ఓకే సార్, చూడండి. ఇప్పుడు నేను ఇన్కమ్ స్టేట్మెంట్ వేస్తే ఇన్కమ్ స్టేట్మెంట్ వేస్తున్నాను. ఫస్ట్ ఏం వస్తున్నాను ఇన్కమ్ స్టేట్మెంట్లో? సేల్స్ వేసుకుందాం. ఈ సేల్స్లో నుంచి ఏమి రెడ్యూస్ చేస్తాను నేను ఇన్కమ్ స్టేట్మెంట్లో? మైనస్ వేరియబుల్ కాస్ట్స్. ఓకేనా అండి? ఓకేనా? ఇలా కాకుండా సరే, వేరియబుల్ కాస్ట్స్ ఓకేనా అండి? ఎంత వస్తుంది నాకు? లేకుంటే వేరియబుల్ కాస్ట్ ఇలా కాకుండా నేను చూడండి, సిఓజిఎస్ రాసుకోవచ్చు. సిఓజిఎస్ ఓకేనా అండి? ఓకే, ఏమొస్తుంది సిఓజిఎస్ చేస్తే నాకు? గ్రాస్ ప్రాఫిట్ వస్తుంది, అంతే కదండి? గ్రాస్ ప్రాఫిట్ వస్తుంది. ఈ గ్రాస్ ప్రాఫిట్లో నుంచి నేను ఆపరేటింగ్ ఎక్స్పెన్సెస్ తీసేస్తాను. ఆపరేటింగ్ ఎక్స్పెన్సెస్ అంటే ఏంటి? శాలరీస్ ఇవ్వడం ఓకేనా అండి, డిప్రిషియేషన్ ఇవన్నీ ఓకేనా? అంటే ఈ ప్రొడక్షన్ కాకుండా నాకు సేల్కి వాటికి, సెల్లింగ్ అండ్ డిస్ట్రిబ్యూషన్ ఎక్స్పెన్సెస్ ఇవన్నీ ఉంటాయి కదండి, ఇవన్నీ రెడ్యూస్ చేసేస్తే నాకేమొస్తుంది? నెట్ ప్రాఫిట్ వస్తుందా? నెట్ ప్రాఫిట్ బిఫోర్ ఇంట్రెస్ట్ అండ్ ట్యాక్స్ వస్తుంది. ఓకేనండి? నెట్ ప్రాఫిట్ని ఏమంటాను? ఎర్నింగ్స్ అంటాను. ఈబిఐటీ వస్తుంది, అంతేనా? దీంట్లోంచి ఈబిఐటీ వస్తే దీంట్లోంచి నేనేం చేస్తాను? ఇంట్రెస్ట్ని లెస్ చేస్తాను, అంతేనా? ఇంట్రెస్ట్ అనేది ఏంటండి? ఆపరేటింగ్ కాస్టా ఇది? మరేంటి ఇంట్రెస్ట్ అనేది? ఇంట్రెస్ట్ అనేది ఏంటి? ఫినాన్స్ కాస్ట్ అంతే కదండి? ఓకేనా? సో రెడ్యూస్ చేస్తే ఏమొస్తుంది మనకి? ఈబిటీ వస్తుంది, అంతేనా? ఆర్పీబిటీ. ఇంకా ఇంట్రెస్ట్ పే చేసిన తర్వాత నుంచి ప్రాఫిట్లే కదండి, సో మన ఇన్కమ్ ట్యాక్స్ ప్రాఫిట్స్ నుంచి రెడ్యూస్ చేస్తాం, అంతేనా? సో ఇన్కమ్ ట్యాక్స్ రెడ్యూస్ చేస్తే మనకేమొస్తుందండి? నెట్ ప్రాఫిట్ వస్తుంది, అంతేనా? నెట్ ఇన్కమ్ వస్తుంది. దీన్ని ఏమంటాం మనం? పిఏటీ అని అంటాం, అంతేనా అండి? ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్. ఇప్పుడు ఫినాన్స్ కాస్ట్ ఏం లేకుండా ఉంటే నెట్ ఇదేంటండి దీన్ని ఏమంటాం మళ్ళీ మనం? ఆపరేటింగ్ ఇన్కమ్, అంతే కదా? ఆపరేటింగ్ ఎక్స్పెన్స్ తీసేస్తే వచ్చేదాన్ని ఏమంటాం మనం? ఆపరేటింగ్ ఇన్కమ్ అన్నట్టు. ఓకేనా అండి? సో ఇప్పుడు నాకు ఆపరేటింగ్ ఇన్కమ్ కావాలి, నెట్ ఆపరేటింగ్ ఇన్కమ్ కావాలంటే ఏంటి నాకు? ఈబిఐటి అంటే ఆపరేటింగ్ ఇన్కమ్ మైనస్ నేనేం చేయాలి? ఫినాన్స్ కాస్ట్ కూడా తీసేయాలి కదండి, మైనస్ ఇన్కమ్ ట్యాక్స్, అంతేనా? సో ఇప్పుడు నాకు ఫినాన్స్ కాస్ట్ 0 ఉందనుకుందాం. ఫినాన్స్ కాస్ట్ ఏం లేదు, ఓకేనా? 0 ఉంటే ఏమవుతుంది నాకు? నెట్ ఆపరేటింగ్ ఇన్కమ్ దీనికి నేను ఏం రాసుకోవచ్చు? ఆపరేటింగ్ ఇన్కమ్ మైనస్ ట్యాక్స్, అంతే కదండి? దేని మీద ట్యాక్స్? ట్యాక్స్ ఆన్ ఆపరేటింగ్ ఇన్కమ్, అంతే కదండి?
ట్యాక్స్ ఆన్ ఆపరేటింగ్ ఇన్కమ్. దీన్ని ఏమంటాను నేను, నెట్ ఆపరేటింగ్ ఇన్కమ్ అని అంటాను. ఓకేనా? ఫినాన్స్ కాస్ట్ లేకుండా ఉంటాయి. ఫినాన్స్ కాస్ట్ ఉంటే ఏమవుతుంది, ఇది వస్తుంది. ఓకేనా? ఫినాన్స్ కాస్ట్ కూడా లెస్ చేయాల్సి వస్తుంది. ఓకేనా? చూడండి, అదే చెప్తున్నాడు. ఆపరేటింగ్ ఇన్కమ్ అంటే ఏంటి, టోటల్ రెవెన్యూస్ ఫ్రమ్ ఆపరేషన్స్ మైనస్ టోటల్ కాస్ట్ ఫ్రమ్ ఆపరేషన్స్. ఓకేనా అండి? అంటే ఏంటి, టోటల్ కాస్ట్లు అంటే ఏమొస్తాయి మనకి, సిఓజిఎస్ ఉంటుంది. ఓకేనా? సిఓజిఎస్ మైనస్ ఇంకా ఏం చేస్తాం, ఆపరేటింగ్ ఎక్స్పెన్సెస్ ఏమన్నా ఉంటే అవి కూడా తీసేస్తాం. ఓకేనా అండి? అంటే ఏంటి, సిఓజిఎస్ అండ్ అడ్మినిస్ట్రేషన్ కాస్ట్లు ఏమన్నా ఉంటే, ఓకేనా, సెల్లింగ్ అండ్ డిస్ట్రిబ్యూషన్ కాస్ట్లు ఎక్స్క్లూడ్ ఏం చేస్తామండి, ఫినాన్స్ కాస్ట్. ఇంట్రెస్ట్ ఎక్స్పెన్స్ అనేవి ఏంటి, ఫినాన్స్ కాస్ట్. సో ఫినాన్స్ కాస్ట్ని రెడ్యూస్ చేస్తాం. ఫినాన్స్ కాస్ట్ అండ్ ఇన్కమ్ ట్యాక్స్ని రెడ్యూస్ చేస్తే, రెడ్యూస్ చేసిన దాన్ని ఏమంటాం మనం, ఆపరేటింగ్ కాస్ట్ అని అంటాం. ఓకేనా? ఈ టూ కాస్ట్లు మనం రెడ్యూస్ చేస్తున్నాం, తీసేస్తున్నాం. ఓకేనా? సో నెట్ ఆపరేటింగ్ ఇన్కమ్ అంటే ఏం చెప్తున్నాడు, ఆపరేటింగ్ ఇన్కమ్ మైనస్ ఆపరేటింగ్ ఇన్కమ్ ట్యాక్స్. ఓకేనా? సో ఇక్కడ ఫినాన్స్ కాస్ట్ని నల్లిఫై చేస్తున్నాడు. అర్థమవుతుందా? ఫినాన్స్ కాస్ట్ జీరో తీసుకుంటున్నాడు ఇక్కడ అజంప్షన్లో. ఫినాన్స్ కాస్ట్ ట్రీటెడ్ యాజ్ నాన్ ఆపరేటింగ్ కాస్ట్. ఓకేనా? ఫినాన్స్ కాస్ట్ అనేది సపరేట్, ఆపరేటింగ్ కాస్ట్ అనేది సపరేట్. యాక్టివిటీ లెవెల్, యాక్టివిటీ లెవెల్ అంటే ఏంటండి, మీరు ఎంతైతే ప్రొడక్షన్ చేస్తున్నారో దాన్ని ఏమంటాం మనం, యాక్టివిటీ లెవెల్ అని అంటాం. ఎంత ప్రొడక్షన్ చేస్తే దాన్ని ఏమంటాం మనం, అవుట్పుట్ లెవెల్ అని కూడా అంటాం. ఓకేనా? అవుట్పుట్ లెవెల్ అయినా అంటాం, లేకుంటే నెంబర్ ఆఫ్ యూనిట్స్ ప్రొడ్యూస్డ్ ఆర్ సోల్డ్ డ్యూరింగ్ ద పీరియడ్. అర్థమవుతుంది? ఎన్ని యూనిట్స్ అయితే మీరు ప్రొడ్యూస్ చేస్తున్నారో దాన్ని ఏమంటాను నేను, యాక్టివిటీ లెవెల్ అని అంటాను. ఎగ్జాంపుల్కి ఏం చెప్తున్నాడు, నెంబర్ ఆఫ్ యూనిట్స్, ఎన్ని యూనిట్స్ ప్రొడ్యూస్ చేస్తున్నారు, నెంబర్ ఆఫ్ పేషెంట్స్, మీరు హాస్పిటల్ సెక్టర్ అయితే నెంబర్ ఆఫ్ పేషెంట్స్ ఎంతమంది వచ్చారు, హోటల్ రూమ్స్ ఎన్ని ఆక్యుపై అయ్యాయి, నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఎంతమంది జాయిన్ అయ్యారు, ఇవన్నీ ఏమవుతాయి మనకి, యాక్టివిటీ లెవెల్ అవుతుంది. మన బడ్జెట్ వేరేది ఉండొచ్చు, అంటే రిలవెంట్ రేంజ్ వేరే మారిపోవచ్చు. యాక్టివ్ లెవెల్ అండ్ రిలవెంట్ లెవెల్ అనేది ఏమవుతుంది, డిఫర్ అవ్వచ్చు. ఓకేనా? మనం 100% వర్క్ చేస్తుంటే ఏమవుతుంది, అరౌండ్ ఈక్వల్గా ఉంటుంది. 100% కాకుండా ఇంకెప్పుడైనా ఏమవుతుంది, అది అరౌండ్ డిఫర్ అవుతూ ఉంటుంది. ఓకేనా అండి? కాస్ట్ బిహేవియర్, కాస్ట్ బిహేవియర్ అంటే ఏంటి, కాస్ట్ అనేవి ఎలా బిహేవ్ చేస్తాయని. ఓకేనా? వాటి నేచర్ గురించి చెప్తుంది. కొన్ని ఏముంటాయి, వేరియబుల్ అవుతాయి, ఫిక్స్డ్ అవుతాయి. వాటి నేచర్ని బట్టి వేరీ అవుతూ ఉంటే వేరియబుల్ కాస్ట్లు అవుతాయి, పీరియాడికల్గా మనం పే చేస్తూ ఉంటే వాటిని మనం ఏమంటాం, ఫిక్స్డ్ కాస్ట్ అని అంటాం. చూడండి, హౌ కాస్ట్ విల్ రియాక్ట్ టు చేంజెస్ ఇన్ బిజినెస్ యాక్టివిటీ. బిజినెస్ యాక్టివిటీ బేస్ చేసుకొని ఎలా చేంజ్ అవుతున్నాయి కాస్ట్లు, అంటే ప్రొడక్షన్ పెరుగుతూ ఉంటే, కాస్ట్ పెరుగుతూ ఉంటే దాన్ని ఏమంటాం మనం, వేరియబుల్ కాస్ట్ అని అంటాం. ప్రొడక్షన్ పెరుగుతూ ఉన్న కాస్ట్ కాన్స్టెంట్గా ఉంటే దాన్ని ఏమంటాం మనం, ఫిక్స్డ్ కాస్ట్ అని అంటాం. ఇన్ టోటల్ ఎలా ఉంటుందండి, ఫిక్స్డ్ కాస్ట్ అనేది కాన్స్టెంట్గా ఉంటుంది. పర్ యూనిట్ ఎలా ఉంటుంది, చేంజ్ అవుతూ ఉంటుంది. వేరియబుల్ కాస్ట్ అనేది టోటల్లో చేంజ్ అవుతూ ఉంటుంది, పర్ యూనిట్ అనేది కాన్స్టెంట్గా ఉంటుంది. ఎగ్జాంపుల్ చెప్పాడు, వేరియబుల్ కాస్ట్కి ఏంటి ఎగ్జాంపుల్స్, డైరెక్ట్ మెటీరియల్, డైరెక్ట్ లేబర్, వేరియబుల్ ఓవర్ హెడ్స్, సేల్స్ కమిషన్ ఏమైనా ఇస్తూ ఉంటే, షిప్పింగ్ కాస్ట్, రాయల్టీస్, ఇందాక చెప్పుకున్నవి. అంటే ఏదైనా పర్ యూనిట్ ఇస్తూ ఉంటే, ఓకేనా అండి, పర్ యూనిట్ కాకుండా నేను కాన్స్టెంట్గా షిప్పింగ్ కాస్ట్ ఇంత పే చేస్తాను ప్రొడక్షన్ సంబంధం లేకుండా అని మనం ఒక అగ్రిమెంట్లోకి ఎంటర్ అయితే దాన్ని అప్పుడు ఏమవుతుంది, అది ఫిక్స్డ్ కాస్ట్ అయిపోతుంది. ఓకేనా? ఫిక్స్డ్ కాస్ట్లు ఏమున్నాయి, డిప్రిషియేషన్, రెంట్, ఇన్సూరెన్స్, ఓకే, సాలరీస్, అడ్మినిస్ట్రేషన్ సాలరీస్ అది. ఓకేనా అండి? అడ్వర్టైజ్మెంట్, అడ్వర్టైజ్మెంట్కి డైరెక్ట్గా నేను కాంట్రాక్ట్లోకి ఎంటర్ అయిపోతే, ఓకేనా, అప్పుడేమవుతుంది పర్ యూనిట్ బేసిస్ కాకుండా, ఓకేనా అండి, అప్పుడేమవుతుంది అది నాకు కాన్స్టెంట్ అవుతుంది, ప్రొడక్షన్ సంబంధం లేదు కాబట్టి అప్పుడు ఫిక్స్డ్ కాస్ట్ అవుతుంది. సమ్ చూడండి ఒకసారి, సేమ్ ఇందాకటిదేనా, సేమ్ అదే చెప్పినట్టున్నాడు. వేరియబుల్ కాస్ట్ ఎలా ఉంటాయి, పర్ యూనిట్ అనేది సేమ్గా ఉంటాయి, టోటాలిటీకి వచ్చేసరికి ఇంక్రీజ్ అవుతూ చేంజ్ అవుతూ ఉంటుంది. రెంట్, ఫిక్స్డ్ కాస్ట్ ఎలా ఉంటాయి, టోటల్లీ కాన్స్టెంట్గా ఉంటాయి, పర్ యూనిట్ ఏమవుతుంది, చేంజ్ అవుతూ ఉంటుంది. ఓకేనండి? ఆల్రెడీ మనం నిన్న మాట్లాడుకున్నాం, ఫిక్స్డ్ కాస్ట్ అనేది ఏంటి, టోటల్లో కాన్స్టెంట్గా ఉంటుంది, పర్ యూనిట్ ఏమవుతుంది, డిక్రీజ్ అయిపోతూ ప్రొడక్షన్ పెరిగిపోద్ది. ఇది ప్రొడక్షన్ అండి, అవుట్పుట్ లెవెల్ ఇది. ఓకేనా? ఇది కాస్ట్, ఓకే, ఇది అవుట్పుట్ లెవెల్, ఇది కాస్ట్ పర్ యూనిట్. ఏంటిది డబ్ల్యూజీ అంటే, షేర్ అవ్వట్లేదా ఏంటి, ఓకే.
పర్ యూనిట్ కాస్ట్, ఓకేనండి? ప్రొడక్షన్ పెరిగే కొద్ది ఏమవుతుంది, పర్ యూనిట్ కాస్ట్ రెడ్యూస్ అయిపోతూ వస్తుంది, ఓకేనండి? ఒకవేళ సెమీ వేరియబుల్ కాస్ట్, సెమీ ఫిక్స్డ్ కాస్ట్ ఉన్నాయి అనుకోండి, అప్పుడు ఏమవుతుంది, ఇక్కడ నుంచి ఇంక్రీజ్ అవుతుంది, ఎక్స్ట్రా కాస్ట్ పెట్టుకోవాలి కాబట్టి, ఓకేనా? వేరియబుల్ కాస్ట్ పర్ యూనిట్ ఎలా ఉంది, కాన్స్టెంట్గా ఉంటుంది, పర్ టోటల్ వచ్చేసరికి చేంజ్ అవుతూ ఉంటుంది, ఓకేనండి? ఆల్రెడీ మనం టోటల్ కాస్ట్ గురించి మాట్లాడుకున్నాం. ఇంతవరకే ఉంటాయండి మనకి ఫిక్స్డ్ కాస్ట్లు ఉంటాయి. ఫస్ట్ మనం ఫిక్స్డ్ కాస్ట్ పే చేసిన తర్వాత ప్రొడక్షన్లోకి ఎంటర్ అవుతాం, ఓకేనా? సో దట్ ఇక్కడ నుంచి మనకి లైన్ ఉంది, ఓకేనండి? సో ఇవేమవుతాయి మనకి వేరియబుల్ కాస్ట్, ఇది ఫిక్స్డ్ కాస్ట్, ఓకేనండి? చూడండి పర్ యూనిట్ ఎలా ఉంది, డైరెక్ట్ మెటీరియల్ వేరియబుల్ కాబట్టి కాన్స్టెంట్గానే ఉంది. ఫిక్స్డ్ రాయల్టీస్, ఎగ్జాంపుల్ ఫిక్స్డ్ రాయల్టీస్ అంటే ఏం లేదండి, అంటే మీ ప్రొడక్షన్తో సంబంధం లేకుండా, ఓకేనా అండి, ఏదైనా రాయల్టీ పే చేస్తూ ఉంటే, అంటే ప్రొడక్షన్ సంబంధం లేకుండా నేను ఇయర్లీ ఇంత పే చేస్తాను రాయల్టీ అని తీసుకున్నాను అనుకుందాం, ఓకేనా? అప్పుడు అదేమవుతుంది, రాయల్టీ అనేది ఫిక్స్డ్ రాయల్టీ అవుతుంది, ఓకేనా? అలా కాకుండా పబ్లికేషన్స్ తీసుకున్నప్పుడు, అంటే బుక్స్ ఇలాంటివి తీసుకున్నప్పుడు నేను ఏం చేస్తాను, పర్ బుక్ మీద నేను ఇంత పే చేస్తాను, ఓకేనా అండి? సో దాన్ని ఏమంటాను నేను అప్పుడు, వేరియబుల్ కాస్ట్ అనే అంటాను. ఇప్పుడు యూట్యూబ్ వీడియోస్ ఉన్నాయండి, యూట్యూబ్ వీడియోస్ ఏం చేస్తారు, రాయల్టీ బేస్ చేసుకొని పే చేస్తారు, అంటే ఐ మీన్ ఎలా ఉంటుంది, వ్యూస్ బేస్ మీద ఏం చేస్తారు, మనకి అమౌంట్ పే చేస్తూ ఉంటారు, ఓకేనా అండి? అంటే ఇప్పుడు మీరు ఒక షార్ట్ ఫిల్మ్ తీసి ఇంకొక దగ్గర మీ రాయల్టీస్ అమ్మేసుకున్నా కానీ, ఓకేనా, వాళ్ళు మీకు పర్ యూనిట్ బేసిస్ మీద ఇస్తా అన్నారు అనుకుందాం, అప్పుడే అంటే వ్యూస్ మీద, వ్యూ బేస్ మీద ఇస్తే మీకు అదేమవుతుంది, వేరియబుల్ అవుతుంది. అలా కాకుండా మీ దగ్గర నుంచి తీసేసుకున్నారు అనుకుందాం, రాయల్టీని కొనేసుకున్నారు ఇన్ని ఇయర్స్ కానీ లేకపోతే అలాగ ఫిక్స్డ్గా పే చేశారు, అప్పుడు అదేమవుతుంది, ఫిక్స్డ్ కాస్ట్ అవుతుంది. అర్థమైందండి? సో ఓకే, 1.6 ఇక్కడ చూడండి, డిప్రిషియేషన్ ఫిక్స్డ్ కాస్ట్లో 50,000, 50,000, 50,000, ఓకేనా? బట్ 75,000కి రాగానే ఏమైపోయిందండి, 1,000 అయిపోయింది. అంటే ఏమైంది, రిలవెంట్ యాక్టివిటీ లెవెల్, ఫిక్స్డ్ కాస్ట్ టోటాలిటీలో ఇక్కడ వరకు ఎలా ఉందండి, ఎన్ని యూనిట్స్ ఇక్కడ వరకు, 50,000 అంతేనా, 50,000 లేకపోతే 1,75,000 అండి, 50,000, ఓకేనా అండి? ఇంతవరకు 50,000, ఇక్కడ నుంచి నేను ప్రొడక్షన్లోకి ఎంటర్ అవ్వాలి అంటే ఒక్కసారిగా నేను ఎంత పే చేయాలి, మళ్ళీ నేను 25,000 ఎక్స్ట్రా పే చేయాలి, ఇంకొక 25 పే చేయాలి, అప్పుడు నాకు టోటల్గా ఎంత అవుతుంది ఇక్కడికి, 75,000 అవుతుంది, ఓకేనా అండి? అంటే టిల్ ఎంతవరకు నేను ఎంతవరకు పే చేయొచ్చు మళ్ళీ 25,000ని, ఇంకా అర్లవెంట్ రేంజ్ని బట్టి, అంటే ఎక్స్ట్రా 25,000 నాకు కావాలి అంటే నేను ఇంకా 25,000 ఎక్స్ట్రా పే చేసుకోవాలి, అంటే ఇంకో 50,000 ఎక్స్ట్రా పే చేయాలి, ఓకేనా? అంటే 50,000 వరకు ఏంటి నాకు, 50,000 కాస్ట్ పడుతుందండి, ఇంకా ఎక్స్ట్రా అప్ టు 50,000 వరకు ఎలా ఉంది మళ్ళీ నాకు, 50 కంటే ఇంక్రీజ్ అవ్వాలంటే ఒకేసారి నేను ఎంత పే చేయాలి, ఇంకో ఎక్స్ట్రా 50 పే చేయాలి, అంటే ఇంకొక మిషనరీ నేను పర్చేస్ చేసుకోవాలి, ఓకేనా? ఇంకో మిషనరీ పర్చేస్ దాని డిప్రిషియేషన్ ఎంత, మళ్ళీ నాకు ఇంకో 50,000 ఎక్స్ట్రా పడుతుంది, ఓకేనా? సో అందుకే ఏమైంది, సో ఇక్కడ 50,000 అనేది ఏమవుతుందండి, ఇది రిలవెంట్ రేంజ్ ఓకేనా? దాని మన రిలవెంట్ రేంజ్ ఏం చేశాను, నేను ఇంక్రీజ్ చేసుకున్నాను 75,000కి రిలవెంట్ రేంజ్ ఇంక్రీజ్ చేశాను. సో రిలవెంట్ రేంజ్ ఇంక్రీజ్ అయ్యే కొద్ది ఏమవుతుంది, నా ఫిక్స్డ్ కాస్ట్లు కూడా ఇంక్రీజ్ అవుతాయి. అర్థమవుతుందండి? అంటే రిలవెంట్ రేంజ్ అంటే అప్పుడు ఏంటి, నా ఫిక్స్డ్ కాస్ట్లు ఎంతవరకు అయితే వ్యాలిడ్గా ఉంటాయో, ఓకేనా, అంతవరకు దాన్ని నేనేమంటాను, ఫిక్స్డ్ కాస్ట్ అని అంటాను. వన్స్ నా ఫిక్స్డ్ కాస్ట్ నా రిలవెంట్ రేంజ్ పెరిగితే ఫిక్స్డ్ కాస్ట్ చేంజ్ అవుతుంది అంటే, సో అప్పుడు దాన్ని అదేమంటాను నేను, అప్పుడు నా ప్రొడక్షన్ లెవెల్ కంటే ఎక్స్ట్రాగా చేస్తున్నట్టు, అంటే ఎక్స్ట్రా మెషినరీ తీసుకొచ్చుకోవాలి నేను. అర్థమవుతుందా? సో రిలవెంట్ రేంజ్ పెరిగే కొద్ది ఏమవుతుంది, ఫిక్స్డ్ కాస్ట్లు కూడా ఇంక్రీజ్ అవుతూ ఉంటాయి, ఓకేనా? సో అప్పుడు రెంట్ కూడా చూడండి, 25,000 అనేది ఏంటి, టిల్ రిలవెంట్ రేంజ్ వరకు ఏంటి, 25,000 ఉంది వ్యాలిడ్గా. ఇప్పుడు నాకు ఎక్స్ట్రా యూనిట్స్ నేను స్టోర్ చేయాలనుకున్నాను, ఓకేనా, అప్పుడు నేను ఇంకొక ఎక్స్ట్రా బిల్డింగ్ తీసుకోవాలి,
అప్పుడు ఏమవుతుందండి, ఈ 25,000 ప్లస్ ఇంకో 25,000 పే చేయాలి. ఓకేనా? సో అలా పే చేస్తే ఏమవుతుంది నాకు 50, టోటల్కి వచ్చేసరికి 50,000 అవుతుంది. ఓకేనా? సో నా యాక్టివిటీ లెవెల్ ఎంత అండి, 75,000, బట్ నా రిలవెంట్ రేంజ్ ఎంత, 50,000, అంతే కదండి. సో నా రిలవెంట్ రేంజ్ ఏమవుతుంది నెక్స్ట్ నుంచి, నేను ఇంక్రీజ్ చేసుకుంటాను. అలా ఇంక్రీజ్ చేయాలంటే నా ఫిక్స్డ్ కాస్ట్ అనేవి ఏమవుతాయి, ఇంక్రీజ్ అవుతాయి. ఓకేనా? ఇఫ్ రిలవెంట్ రేంజ్ ఇంక్రీజెస్ దెన్ ఫిక్స్డ్ కాస్ట్ విల్ ఇంక్రీజ్. ఓకేనా అండి? ఇన్ షార్ట్ టైం పీరియడ్ హయ్యర్ పర్సంటేజ్ ఆఫ్ కాస్ట్ వ్యూడ్ యాజ్ ఫిక్స్డ్ కాస్ట్ అంటే ఏంటి, మీ ప్రొడక్షన్ లెవెల్ అనేది చాలా తక్కువగా ఉన్నప్పుడు, అంటే స్టార్టింగ్ స్టేజెస్లో. ఓకేనా? ఎక్కువ కాస్ట్ మీరు ఏం బేర్ చేయాల్సి వస్తుంది, రెంట్లు, డిప్రిషియేషన్లు ఇవే పే చేసుకోవాల్సి వస్తుంది. ఓకేనా? అంటే మీ ప్రొడక్షన్ లెవెల్ తక్కువగా ఉంటాయి. సో షార్ట్ టైం పీరియడ్లో మీకు ఏమనిపిస్తుంది, హయ్యర్ పర్సంటేజ్ ఏమున్నాయి అనిపిస్తాయి, ఫిక్స్డ్ కాస్ట్ ఉన్నాయనిపిస్తాయి. బట్ మీ ప్రొడక్షన్ లెవెల్ ఇంక్రీజ్ అయ్యింది అనుకుందాం, అప్పుడు మీ ఫిక్స్డ్ కాస్ట్లు ఏమవుతాయి, తక్కువగా ఉన్నాయి, వేరియబుల్ కాస్ట్లు ఎక్కువ అవుతున్నాయి అనిపిస్తాయి. ఓకేనండి? ఇన్ లాంగ్ టైం పీరియడ్ హయ్యర్ పర్సంటేజ్ ఆఫ్ కాస్ట్ ఈజ్ వ్యూడ్ యాజ్ వేరియబుల్ కాస్ట్. ఓకేనండి? కాస్ట్ని క్లాసిఫై చేశారండి. ఓకేనా? ఎలా క్లాసిఫై చేశారంటే ఇప్పుడు ప్రొడక్ట్ ఉందండి, ఆ ప్రొడక్ట్ ఆర్ సర్వీసెస్ ఎనీథింగ్, దాన్ని నేను రెండర్ చేయాలి అంటే, దాన్ని కంప్లీట్ చేయాలి అంటే, నేను ఏ కాస్ట్ అంటే ఎలాంటి ఎలిమెంట్స్ యూజ్ చేస్తున్నాను దాన్ని బేస్ చేసుకొని, ఒక టైప్లో ఎలాంటి ఫంక్షన్స్ చేస్తున్నాను, కాస్ట్ ఎలాంటి ఫంక్షన్స్ చేస్తున్నాను అనే క్లాసిఫికేషన్లో ఒకలా క్లాసిఫై చేశాడు. అంటే ఎలాంటి ఎలిమెంట్స్ యూజ్, ఒక ప్రొడక్ట్ ఒక అవుట్పుట్ నాకు రెడీ అవ్వాలి అంటే ఏ ఎలిమెంట్స్ని యూజ్ చేస్తున్నాను, మెటీరియల్ యూజ్ చేస్తున్నాను, దానికి లేబర్ని యూజ్ చేస్తున్నాను, సమ్ డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ ఏమన్నా ఉంటే అవి యూజ్ చేస్తున్నాను, అవి ఏమవుతాయి, అవన్నీ నాకు ఎలిమెంట్స్ అవుతాయి. ఓకేనా? సో నేచర్ ఆఫ్ ఎలిమెంట్స్లో నేనేం చేస్తున్నాను, వాటిని మెటీరియల్గా, లేబర్గా, ఎక్స్పెన్సెస్గా చూపిస్తున్నాను, అంటే డివైడ్ చేసుకుంటూ ఉన్నాను. సో ఈ మెటీరియల్లోనే ఏముంటాయి మాకు, డైరెక్ట్ మెటీరియల్స్ ఉంటాయి, ఇండైరెక్ట్ మెటీరియల్స్ ఉంటాయి, డైరెక్ట్ లేబర్ ఉంటారు, ఇండైరెక్ట్ లేబర్ ఉంటారు. ఓకేనా? ఎక్స్పెన్సెస్లో కూడా డైరెక్ట్ ఎక్స్పెన్సెస్, ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ ఉంటాయి. బట్ నేను ఎలిమెంట్ బేసిస్లో ఏం చేస్తున్నాను, 3 హెడ్స్గా డివైడ్ చేస్తున్నాను అంతే. ఓకేనా? ఫంక్షన్స్ బేసిస్ మీద. ఓకేనా? ఫంక్షన్స్ బేసిస్ మీద అంటే ఏంటి, ఒక అవుట్పుట్ నాకు రెడీ అవ్వాలి అంటే ఏ ఫంక్షన్స్ చేయాలి, ఒకటి మ్యానుఫ్యాక్చర్ చేయాలి, ఇంకొకటి ఏం చేయాలి, సేల్ చేయాలి, అంతే కదండి. అంటే ప్రొడ్యూస్ చేసింది ఏం చేయాలి, నేను సేల్ చేయగలగాలి, అంటే మ్యానుఫ్యాక్చరింగ్, నాన్ మ్యానుఫ్యాక్చరింగ్, ఇవి ఫంక్షన్స్. ఒక ప్రొడక్ట్ నాకు సేల్ అవ్వాలి అంటే, ఓకేనా అండి? సో ఒక ప్రొడక్ట్ సేల్ అవ్వాలి అంటే ఎలిమెంట్ బేసిస్ మీద ఎక్స్పెన్సెస్ ఏముంటాయండి, ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ ఉంటాయి. ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ అంటే ఏంటి, ఈ అడ్వర్టైజ్మెంట్ కాస్ట్లు, సెల్లింగ్ అండ్ డిస్ట్రిబ్యూషన్ కాస్ట్ ఇవి. ఓకేనా? బై ఫంక్షన్స్ ఏంటి, మ్యానుఫ్యాక్చరింగ్ కాస్ట్. ఓకేనా అండి? ప్రొడక్ట్ కాస్ట్, ప్రొడక్ట్ తయారు చేస్తున్నప్పుడు ప్రొడక్ట్ కాస్ట్ అంటే ఏంటి, ప్రొడక్ట్ పెరిగే కొద్దీ ప్రొడక్ట్ కాస్ట్ అంటే ఏంటి, COGS, కాస్ట్ ఆఫ్ గుడ్స్ సోల్డ్. ఓకేనా అండి? అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ కాస్ట్ అంటే ఏంటండి, మ్యానుఫ్యాక్చరింగ్ అవ్వడానికి అయ్యే కాస్ట్. ఓకేనా అండి? అంటే సరేలేండి, కమర్షియల్ కాస్ట్ అంటే ఏంటండి, అది సెల్లింగ్ ప్రైస్. ఓకేనా అండి? టోటల్ అంటే మీన్ కమర్షియల్ కాస్ట్ అంటే ఏంటి, మీకు కమర్షియల్గా బయట అమ్ముతూ అంటే బయట నుంచి కొనేటప్పుడు మీకు ఎంత కాస్ట్ అవుతుంది, సేమ్ యూనిట్ని బయట నుంచి కొనాలి అంటే మీకు ఎంత కాస్ట్ అవుతుంది, మ్యానుఫ్యాక్చరింగ్ చేయాలంటే ఎంత కాస్ట్ అవుతుంది. ఓకేనా? టోటల్ ప్రొడక్ట్ రెడీ అవ్వడానికి ఎంత కాస్ట్ అవుతుంది. ఓకేనా? అంటే సేల్కి వెళ్ళేదాకా ప్రొడక్ట్ కాస్ట్ ఎంత అవుతుంది అని. ఓకేనా? డిగ్రీ ఆఫ్ ట్రేసబిలిటీ, ఐడెంటిఫికేషన్. ఓకేనా? ట్రేసబిలిటీ అంటే ఏంటి, ఐడెంటిఫై చేయడం. డైరెక్ట్గా నేను ఐడెంటిఫై చేశాననుకోండి, వాటిని ఏమంటాను నేను, డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ అని అంటాను. ఐడెంటిఫై చేయలేక ఏం చేస్తున్నాను నేను, యాక్టివిటీ బేసిస్ మీద డ్రైవర్స్ యూస్ చేసి వాటి కాస్ట్ నేను కనుక్కుంటున్నాను, వాటిని ఏమంటాను నేను, ఇండైరెక్ట్ కాస్ట్లు అని అంటాను. ఓకేనా అండి? చేంజెస్ ఇన్ యాక్టివిటీ ఆర్ వాల్యూమ్ బేస్ చేసుకొని మారేవి అంటే ఏమున్నాయి, వేరియబుల్ కాస్ట్లు అండ్ ఫిక్స్డ్ కాస్ట్, సెమీ వేరియబుల్ కాస్ట్. ఓకేనా అండి? అంటే ప్రొడక్షన్ పెరిగే కొద్దీ, ప్రొడక్షన్ మారే కొద్దీ ఈ కాస్ట్లు కూడా మారుతూ ఉంటాయి. ఓకేనండి? కొన్ని కాన్స్టెంట్గా ఉంటాయి, కొన్ని మారుతూ ఉంటాయి. కంట్రోలబిలిటీ అంటే ఏ కాస్ట్ మనం కంట్రోల్ చేయగలం, ఏ కాస్ట్ని కంట్రోల్ చేయలేం. కంట్రోలబిలిటీ బేసిస్ మీద ఎలా డివైడ్ చేస్తున్నాడు, కంట్రోలబుల్ కాస్ట్, నాన్ కంట్రోలబుల్ కాస్ట్. ఓకేనండి? ఓకే, ఇది చెప్పేసి అయిపోయింది. సేమ్ అవే మళ్ళీ క్లాసిఫై చేస్తున్నాడు అండి. ఓకేనా? ఇంకా ఎలా క్లాసిఫై చేయొచ్చు అంటే, నార్మల్ కాస్ట్ ఆర్ అబ్నార్మల్ కాస్ట్లలాగా డివైడ్ చేయొచ్చు. కొన్ని నార్మల్గా మనం బేర్ చేయాల్సిన కాస్ట్లు ఉంటాయి, కొన్ని
ఏమవుతాయి, అబ్సొల్యూట్ అయిపోతాయి, స్టాక్ అబ్సొల్యూట్ అయిపోతుందండి. అది నార్మల్ అయితే కాదు, అప్పుడు దాన్ని ఏమంటే అబ్నార్మల్ కాస్ట్గా తీసుకుంటాను. దాన్ని నేను ఏం చేస్తాను, జనరల్గా కాస్ట్ ఆఫ్ గుడ్స్ సోల్డ్కి యాడ్ చేసేస్తాను, అంతే కదండి. బై రిలేషన్షిప్ విత్ అకౌంటింగ్ పీరియడ్, అంటే వన్ ఇయర్లోనే మనం కాస్ట్లు బేర్ చేస్తున్నాం, వాటిని ఏమంటాం మనం రెవెన్యూ కాస్ట్లు అని అంటాం. అంటే వన్ ఇయర్ మొత్తానికి కాకుండా మంత్లీ మంత్లీ పే చేసుకుంటూ వస్తున్నానండి నేను, ఓకేనా. సో వాటిని నేను అంటే ఇప్పుడు రిపేర్స్, మెయింటెనెన్స్ ఇవన్నీ ఉన్నాయి. ఇవన్నీ ఏంటి, నాకు ఇయర్లీ వన్స్ కానీ అలా నేను పే చేయదు, అంటే ఇయర్లీ వన్స్ అలా ఉండదు నాకు ఎప్పుడే, అంటే నాకు అవి నాకు ఎవ్రీ ఇంటర్వెల్కి వస్తూ ఉండాలి, సర్టన్ ఇంటర్వెల్కి. సో వాటిని నేను ఏమంటాను, రెవెన్యూ ఎక్స్పెన్సెస్ అని అంటాను. అలా కాకుండా మెషినరీ పర్చేజ్ చేశాను, సో దాన్ని ఏమంటే అంటే వన్ టైం ఎక్స్పెన్స్, వాటిని నేను ఏమంటాను క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అంటాను. సో అకౌంటింగ్ పీరియడ్ బేస్ చేసుకొని, ఓకేనా. సో రెవెన్యూ ఎక్స్పెన్సెస్ అన్నీ ఏమవుతాయండి, వన్ ఇయర్ వరకే ఉంటాయి. దాని తర్వాత రెవెన్యూ కాస్ట్ని నేను మళ్ళీ ఏం చేయను, ఫార్వర్డ్ చేయను, బ్రాడ్ ఫార్వర్డ్ చేయనండి. బట్ క్యాపిటల్ కాస్ట్లు ఏమవుతాయి నాకు, బ్రాడ్ ఫార్వర్డ్ అవుతాయి. అర్థమవుతుందా? టైం బేసిస్ మీద, అంటే హిస్టారికల్ కాస్ట్లు ఉంటాయి, అంటే ప్రీవియస్ ఇయర్ వాటిని ఏమంటాను నేను హిస్టారికల్ కాస్ట్ అంటాను. ప్రీ డిటర్మైన్డ్ కాస్ట్ అంటే ఏంటి, ఈ ఇయర్ నేను ఏం చేస్తున్నాను, నా పాలసీస్, నేను అప్లై చేసే కాస్టింగ్ మెథడ్స్ ఇవన్నీ చూసుకొని ఒక కాస్ట్ నేను ప్రీ డిటర్మైన్డ్గా అనుకుంటాను, ఇంత కాస్ట్ అవుతుంది ప్రొడక్ట్ ప్రిపేర్ చేయడానికి అని. దాన్ని ఏమంటాను నేను ప్రీ డిటర్మైన్డ్ అని అంటాను. లాస్ట్ ఇయర్ అయిన కాస్ట్ నేను ఏమంటాను, హిస్టారికల్ కాస్ట్ అని అంటాను, ఓకేనా. అకార్డింగ్ టు ప్లానింగ్, ప్లాన్ చేసుకోవడం అంటే ఏంటి, ప్లాన్ చేసినప్పుడు ఫస్ట్ అసలు మీరు ఏం కాస్ట్లు ప్రిపేర్ చేస్తారు, బడ్జెట్స్ ప్రిపేర్ చేస్తారు, ఓకేనా. బడ్జెట్స్ ఎంత, సో స్టాండర్డ్స్ ఎంత, స్టాండర్డ్ కాస్ట్ ఏంటి, యాక్చువల్ కాస్ట్లు ఏంటి, ఇవన్నీ ఏమవుతాయి మనకి ప్లానింగ్లో క్లాసిఫై చేస్తూ ఉంటాం, బడ్జెట్ కాస్ట్లుగా, స్టాండర్డ్ కాస్ట్లుగా. సో ఇక్కడ బడ్జెట్ కాస్ట్ అంటే ఏం చెప్పాను నేను, ఓవరాల్గా బడ్జెట్స్ వేస్తూ ఉన్నప్పుడు, ఓకేనండి, అప్పుడు మీరు బడ్జెట్ కాస్ట్లు మాట్లాడుకుంటారు. పర్ యూనిట్ బేసిస్ మీద మాట్లాడుతున్నప్పుడు దాన్ని ఏమంటాను నేను, స్టాండర్డ్ కాస్ట్ అని అంటాను. అంటే పర్ఫామ్ చేస్తాం కాబట్టి, ఏది ప్రొడక్షన్ చేస్తూ ఉన్నప్పుడు పర్ఫామ్ చేస్తూ ఉంటాం కాబట్టి మనకు తెలుస్తుంది ఒక పర్ యూనిట్కి ఎంత స్టాండర్డ్గా కావాలి అని, ఎన్ని స్టాండర్డ్స్ కావాలి అని. అంతేగాని పర్ యూనిట్కి బడ్జెట్ ఆర్స్ ఎన్ని కావాలని ఆలోచించాం మనం, ఓకేనా, స్టాండర్డ్గా ఎంత అవుతుంది, ఓకేనా. సో పర్ యూనిట్ మనం మాట్లాడితే దాన్ని ఏమంటాం మనం, స్టాండర్డ్ కాస్ట్ అని అంటాం. ఓ టోటాలిటీలో మాట్లాడితే దాన్ని ఏమంటాం మనం, బడ్జెట్ కాస్ట్ అని అంటాం, ఓకేనండి. సో టోటల్గా ప్లాన్ చేస్తూ ఉన్నప్పుడు దాన్ని ఏమంటాం మనం, బడ్జెట్ కాస్ట్ అని అంటాం. అలా కాకుండా సింగిల్ యూనిట్కి ఎంత అవుతుంది అని ప్లాన్ చేసి నేను నా ప్రజెంట్ యాక్టివిటీ లెవెల్ చూసుకుంటాను అంతే. రిలవెంట్ రేంజ్లో నేను మాట్లాడుతూ ఉంటే అది బడ్జెట్స్కి వెళ్తాయి, ఓకేనా అండి. అలా కాకుండా నాకు జస్ట్ యాక్టివిటీ లెవెల్ గురించే నేను మాట్లాడుతూ ఉన్నాను. ఇక్కడ యాక్టివిటీ లెవెల్ గురించే నేను మాట్లాడుతూ ఉన్నప్పుడు నేను ఏం చేస్తాను, పర్ యూనిట్ బేసిస్లో మాట్లాడతాను, ఓకేనా. సో టోటల్గా మాట్లాడినా కూడా పర్ యూనిట్ బేసిస్ మీద నేను టోటాలిటీ కనుక్కుంటాను, టోటల్ కాస్ట్ కనుక్కుంటాను పర్ యూనిట్ బేసిస్ మీదే. అప్పుడు దాన్ని ఏమంటాను నేను, స్టాండర్డ్ కాస్ట్ అని అంటాను, ఓకేనండి. నెక్స్ట్ ప్రొడక్ట్తో అసోసియేట్ అయితే ఏమవుతుందండి, ప్రొడక్ట్ కాస్ట్లుగా, నాన్ ప్రొడక్ట్ కాస్ట్లు అంటే ఏంటి, పీరియడికల్ కాస్ట్, ఓకేనండి. మేనేజీరియల్ డెసిషన్స్ బేసిస్ మీద అంటే ఏమవుతాయి మనకు, అవి మనం ఏ డెసిషన్ తీసుకుంటూ ఉన్నామో దానికి రిలవెంట్గా ఉండే వాటిని ఏమంటాం మనం, ఆ డెసిషన్ మేకింగ్ యూజ్ అయ్యే కాస్ట్ అని అంటాం, అంతే కదండి. సో డెసిషన్ బేసిస్ మీద మీరు క్లాసిఫై చేస్తూ ఉన్నప్పుడు సమ్టైమ్స్ ఏంటి, మార్జినల్ కాస్ట్ మాత్రమే తీసుకుంటారు. మార్జినల్ కాస్ట్లు అంటే ఏంటి, వేరియబుల్ కాస్ట్ మోస్ట్ ఆఫ్ ది కేసెస్, ఓకేనండి. సో అవుట్ ఆఫ్ పాకెట్ కాస్ట్లు, డిఫరెన్షియల్ కాస్ట్, ఇలా మీరు కాస్ట్ని క్లాసిఫై చేస్తూ ఉంటారు మీరు తీసుకున్న డెసిషన్ బేసిస్ మీద, ఓకేనండి. అంటే డిఫరెన్షియల్ కాస్ట్ అంటే ఏంటి, మీరు ఇప్పుడు ఇన్హౌస్లో ప్రిపేర్ చేయాలా లేకపోతే బయట మెషినరీ అని ఇన్హౌస్లో తయారు చేయాలి అంటే సమ్ మెషినరీ మీరు తీసుకోవాలి, ఓకేనండి. బయట మీరు అవుట్సోర్స్ ఇవ్వాలి, అవుట్సోర్సింగ్ ఇవ్వాలి అంటే మీకు కాస్ట్ అవుతుంది. ఈ రెండింటి మధ్యలో డిఫరెన్షియల్ కాస్ట్ తీసుకొని, ఓకేనా, ఏది ఎక్కువ కాస్ట్ అవుతుంది మీ ప్రొడక్షన్ బేసిస్ మీద, ఓకేనా. సో దీని ఏమంటాను నేను, డిఫరెన్షియల్ కాస్ట్ అంటాను. ఈ రెండు ఆల్టర్నేటివ్స్లో నాకు ఏది ఎక్కువ కాస్ట్ అవుతుంది, ఈ రెండు ఆల్టర్నేటివ్లో కాస్ట్ డిఫరెన్షియల్ ఎంత అని క్యాలిక్యులేట్ చేయడానికి నేను ఏమంటాను, డిఫరెన్షియల్ కాస్ట్ అని అంటాను, ఓకేనండి. సో నేను డిఫరెన్షియల్ కాస్ట్ ఎలా ఉండాలి అనుకుంటాను, జీరో ఉండాలి జనరల్గా, అంతే కదండి. డిఫరెన్షియల్ కాస్ట్ అనేది నాకు నా సైడ్ నుంచి నా కాస్ట్ రేట్ తక్కువగా ఉంటే నేను ఇన్హౌస్ చేసుకుంటాను, సారీ నాకయ్యే కాస్ట్ తక్కువ ఉంది అవుట్సోర్సింగ్ కంటే, అప్పుడు ఏం చేస్తాను నేను, ఇన్హౌస్లో ప్రొడ్యూస్ చేసుకుంటాను. అలా కాకుండా అవుట్సోర్స్ కాస్ట్ ఎక్కువ ఉంది, అవుట్సోర్స్ కాస్ట్ తక్కువ ఉంది, నేను ప్రిపేర్ చేస్తే ఎక్కువ అవుతుంది నాకు, అప్పుడు ఏం చేస్తాను నేను అవుట్సోర్సింగ్కే తెచ్చుకుంటాను, ఓకేనా. సో వీటికి నాకు డిఫరెన్షియల్ కాస్ట్ అనేది యూజ్ అవుతూ ఉంటుంది.
లేకుంటే రెండు మెషినరీస్ పర్చేస్ చేయాలి, మిషనరీ ఏ మిషనరీ బి. ఒకదాని యూస్ఫుల్ లైఫ్ డిఫరెంట్గా ఉంది, రెండింటికి డిఫరెంట్ డిఫరెంట్గా ఉంది. ఒకటి 5 ఇయర్స్ ఉంది, ఇంకో 10 ఇయర్స్ ఉంది, బట్ క్యాష్ ఫ్లోస్ డిఫర్ అవుతూ ఉన్నాయి. ఈ రెండు మిషనరీస్లో నేను ఏ మిషనరీ పర్చేస్ చేయాలి, అర్థమవుతుందో? అంటే నెట్ ప్రెజెంట్ వాల్యూ క్యాలిక్యులేట్ చేసుకుంటాం, ఎవ్రీ ఇయర్ క్యాష్ ఇన్ఫ్లోస్ ఎంత ఉన్నాయో క్యాలిక్యులేట్ చేసుకుంటాం, సో ఎన్పీవీ అప్లై చేసుకుంటాం, అర్థమవుతుందో? అంటే ప్రజెంట్ క్యాష్ ఫ్లో తీసుకొచ్చేసుకుంటాం. సో ఈ రెండింటి మధ్యలో వచ్చే డిఫరెన్స్ ఎంత ఉందో దాన్ని ఏమంటాను మళ్ళీ నేను డిఫరెన్షియల్ కాస్ట్ అని అంటాను. ఈ డిఫరెన్షియల్ కాస్ట్ బేస్ చేసుకొని నేను ఏం చేస్తాను, ఏ మిషనరీ కొనాలి అని డిసిషన్ తీసుకుంటాను, అర్థమవుతుందా? అవుట్ ఆఫ్ పాకెట్ కాస్ట్ అంటే ఏంటి, మన చేతుల్లోంచి క్యాష్గా బయటకు వెళ్ళడం, అర్థమవుతుందండి? అంటే డిప్రిషియేషన్ అనేది ఏమవుతుంది, అవుట్ ఆఫ్ పాకెట్ కాస్ట్ అవ్వదు, అంటే ఎక్స్ప్లిసిట్ కాస్ట్ అండి. అవుట్ ఆఫ్ పాకెట్ కాస్ట్లు అంటే ఏంటి, ఎక్స్ప్లిసిట్ కాస్ట్ అని అంటాం. అంటే ఏంటి, నేను క్యాష్లో పే చేయడం, ఓకేనా? శాలరీస్ అనేవి ఏంటి, అవుట్ ఆఫ్ పాకెట్ కాస్ట్లు, ఓకేనా? లేబర్ ఎక్స్పెన్స్ అనేవి అవుట్ ఆఫ్ పాకెట్ కాస్ట్లే. డైరెక్ట్ మెటీరియల్ అనేవి ఏంటి, అవుట్ ఆఫ్ పాకెట్ కాస్ట్లే, అర్థమవుతుందండి? సో ఈ అవుట్ ఆఫ్ పాకెట్ కాస్ట్లు ఎంత అవుతున్నాయి నాకు, ఈ దీని బేసిస్ మీద నేను మళ్ళీ సమ్ డెసిషన్స్ తీసుకుంటూ ఉంటాను, ఓకేనండి? కొన్ని ఏమవుతాయి, అవుట్ ఆఫ్ పాకెట్ కాస్ట్లు కాకుండా ఆల్రెడీ సన్ కాస్ట్లో కొన్ని మిగిలిపోయి ఉంటాయి, వాటిని నేను ఏం చేస్తాను, డెసిషన్ మేకింగ్లోకి తీసుకోను, ఓకేనా? సో డెసిషన్ బేసిస్ మీద నేనేం చేస్తాను, సన్ కాస్ట్లుగా, అవుట్ ఆఫ్ పాకెట్ కాస్ట్లుగా, డిఫరెన్షియల్ కాస్ట్లుగా, ఓకేనా? ఇంప్యూటెడ్ ఆర్ నోషనల్ కాస్ట్. ఇంప్యూటెడ్ అంటే నేను చెప్పుకున్నాను, ఇంప్యూటెడ్ కాస్ట్లు ఏమవుతాయి, సమ్టైమ్స్ నీకు ఆపర్చునిటీ కాస్ట్ కూడా అవుతుంది, ఓకేనండి? ఆపర్చునిటీ కాస్ట్ అంటే ఏంటి, ఒకదాన్ని వదిలి అంటే ఫోర్గో చేయడం వల్ల, ఒక యాక్టివిటీ ఫోర్గో చేయడం వల్ల వచ్చే అయ్యే కాస్ట్ని మనం ఏమంటాం, ఆపర్చునిటీ కాస్ట్ అని అంటాం, ఓకేనా? బట్ ఇంప్యూటెడ్ కాస్ట్లు అంటే ఎలా మాట్లాడుకుంటాం అంటే ఇంకొంచెం నేరోగా మాట్లాడుకుంటాం మనం, ఓకేనా? ఆపర్చునిటీ కాస్ట్, ఇంప్యూటెడ్ కాస్ట్ కూడా, బట్ లిటిల్ నేరో. అది ఎలా అవుతుంది అంటే, ఇప్పుడు నాకు ఓన్ క్యాపిటల్ ఉందండి, ఈ ఓన్ ఈ క్యాపిటల్తో నేను మిషనరీ పర్చేస్ చేయాలా, ఓకేనా? దాన్ని నేను బయట ఇస్తే నాకు ఇంట్రెస్ట్ వస్తుంది, ఓకేనా? ఈ ఇంట్రెస్ట్, ఓకేనా, నేను ఎంత ఫోర్గో చేశాను ఇంట్రెస్ట్, ఓకేనా, ఇది నాకేమవుతుంది, ఇంప్యూటెడ్ కాస్ట్ అవుతుంది, అర్థమవుతుందండి? అంటే నేను మిషనరీ పర్చేస్ చేయకుండా ఓన్ క్యాపిటల్ ఇన్వెస్ట్ చేస్తుంటే నాకు ఎంత ఇన్వెస్ట్మెంట్ అమౌంట్ వచ్చి ఉంటుందో అది నాకేమవుతుంది, ఇంప్యూటెడ్ కాస్ట్ అవుతుంది, ఓకేనండి? ఆపర్చునిటీ కాస్ట్ అంటే ఏంటి, సేమ్ ఇదే ఆపర్చునిటీ కాస్ట్, బట్ మనం ఫోర్గో చేసిన ఆపర్చునిటీ ఏదైతే ఉందో అవన్నీ ఏమవుతాయి, ఆపర్చునిటీ కాస్ట్లు అవుతాయి, ఓకే? రీప్లేస్మెంట్ కాస్ట్ అంటే ఏంటి, ఒక న్యూ మిషనరీని న్యూ ఓల్డ్ మిషనరీతో రీప్లేస్ చేయాలనుకున్నాను, ఓకేనండి? సో అప్పుడు నాకు ఇది రీప్లేస్ చేయడానికి నాకు ఎంత కాస్ట్ అవుతుంది? కొన్ని మెటీరియల్స్ ఏముంటాయి, ఫాస్ట్ మూవింగ్ గూడ్స్ ఉండవు, అంటే కొన్ని మెటీరియల్స్ అసలు దేనికి పనికిరావు, ఇంకా నేను డిస్పోజ్ చేయాలి అంతే, ఓకేనా? సో ఇలా కాకపోతే ఆ టైంలో నీకు ఏమొచ్చిందో, ఒక స్పెషల్ జాబ్ వచ్చింది, ఓకేనా అండి? స్పెషల్ జాబ్ వచ్చింది, దానికోసం మెటీరియల్ యూజ్ చేయాలి, ఓకేనా? ఈ మెటీరియల్ మీరు ఈ మెటీరియల్ కాకుండా ఇంకొక మెటీరియల్ రీప్లేస్ చేయాలి అంటే, ఐ మీన్ రీప్లేస్మెంట్ కాస్ట్ ఎలా అవుతాయి, ఇవన్నీ డెసిషన్స్ తీసుకోవాలి మీరు, అర్థమవుతుందా? లేకుంటే ఓల్డ్ మెషినరీ నుంచి న్యూ మెషినరీ చేంజ్ అవ్వాలి, రీప్లేస్మెంట్ కాస్ట్ ఎంత అవుతుంది, ఈ డెసిషన్స్ అన్నీ తీసుకోవడానికి రీప్లేస్మెంట్ కాస్ట్ యూజ్ అవుతుంది, ఓకేనా? సో డెసిషన్ బేస్ చేసుకొని మీరు ఏం చేస్తారు, దాని రిలవెన్స్ని బేస్ చేసుకొని మీ డెసిషన్ ఏంటి, దేని గురించి డెసిషన్ తీసుకోవాలనుకుంటున్నారు, దానికి రిలవెంట్ డ్రైవర్స్ ఏమేమి ఉన్నాయి, అంటే దాన్ని ఎఫెక్ట్ చేసే ఫ్యాక్టర్స్ ఏమేమి ఉన్నాయని కన్సిడర్ చేసుకొని ఆ కాస్ట్లు మాత్రమే మీరు ఏం చేస్తారు, డెసిషన్ మేకింగ్లోకి యూజ్ చేస్తారు, ఓకేనా? సో ఒక్కొక్క టైప్ ఆఫ్ డెసిషన్ అప్పుడు ఒక్కొక్క లాంటి కాస్ట్ని మీరు కన్సిడర్ చేస్తూ ఉంటారు, ఓకేనా? ఓకే, ఈరోజుకి చాలండి, ఓకేనా? రేపు ఈ టెర్మినాలజీస్ ఏమన్నా అవసరం అయితే మాడుకుందాం, ఓకేనా? మార్నింగ్ క్లాస్ జరిగిందా, వర్మ సార్దేనా?